నమస్తే. జనసేన ప్రశ్నించడానికే పుట్టిన పార్టీ, కానీ ఇప్పుడు అధికారంలోకి రావడానికి తన వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఈ మధ్య కాలంలో మరింతగా ముమ్మరం కూడా అయ్యాయి. పవన్ కళ్యాణ్ గారి మీటింగ్స్ చూసినా, లేకపోతే 2-3 రోజుల క్రితం జరిగిన అభ్యర్థుల ఎంపికకి సంబంధించి ఒక స్క్రూటినీ ప్రాసెస్ అయితే జరిగింది. సో ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతోంది? అసలు పార్టీ సంస్థాగత నిర్మాణం ఏంటి? మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు సాధ్యపడతాయా? సాధ్యం చేయడానికి ఒక ఇంత కష్టం అంటూ ఒక డిస్క్లైమర్ కూడా వేశారు. మరి అంత కష్టమైన అంశాలకు సంబంధించి ఒక మేనిఫెస్టోని రూపొందించడం వెనుక పవన్ కళ్యాణ్ గారి విజన్ ఏంటి? ఇలా పార్టీకి సంబంధించి అనేక విషయాల్ని మనతో షేర్ చేసుకోవడానికి మనతో పాటున్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ గారు. మరి వారితో మాట్లాడి ఒక క్లారిటీ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. శ్రీధర్ గారు నమస్తే. నమస్తే. సో నేను ఇచ్చిన ఇంట్రోలో ఏమన్నా ఎక్కడన్నా తప్పులు ఉన్నాయా? ప్రశ్నించడానికి పుట్టింది జనసేన, కంటిన్యూషన్లో మీరే ఉన్నారు, అడ్మినిస్ట్రేషన్ కానీ పవర్లోకి రావాలని ప్రయత్నిస్తున్నారన్నది. మేము శాసించడానికి వస్తున్నాం. ఎందుకు శాసించాలని వస్తున్నాం జనసేన అంటే, ఏదైతే 95% ప్రజలు ఉన్నారో రాజకీయంగా కానీ అడ్మినిస్ట్రేటివ్ కానీ పొలిటికల్గా కానీ లేకపోతే ప్రామినెంట్ పోస్ట్ కానీ మేము ఎంతమంది ఉన్నా మాకు రాజ్యాధికారం కానీ కావాలని వెనక నెట్టుబడిన వర్గాలకి, దళితులకి, ఎస్సీలకి, ఎస్టీలకి, ఉన్నత వర్గంలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఈ 2 ప్రభుత్వాలలో రిప్రజెంట్ జరగట్లేదు. అంటే కాంగ్రెస్ అన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు, తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారు అంతా కూడా కంటిన్యూషనే కాబట్టి వైసీపీ అండ్ టీడీపీ, అటు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. ఇది మార్చడానికి వచ్చింది జనసేన. ఓకే, సో అధికారం కోసం రావట్లేదా? అంటే అధికారం ఎప్పుడు శాసించడానికి అని అంటే అధికారంలో శాసించడానికనే కదా. అధికారం అన్నది ఏంటంటే ఈ 2 వర్గాలు, 2 ప్రధానమైన కులాలని శాసిస్తున్న వాళ్ళు, కులం మెయిన్గా ఉండే టీడీపీలో కమ్మాజ్ రెడ్డిస్లో, అంటే కాంగ్రెస్ కానీ వైసీపీలో ఉన్న రెడ్డిస్కే మొత్తం రాజ్య అధికారం అంతా కట్టుబడ్డారు. అది ఆ విధంగా కాకుండా అందరినీ కలుపుకుని వెళ్ళడానికి జనసేన అన్ని వర్గాల్ని రిప్రజెంట్ చేసే విధంగా ఉంటుంది. ఓకే, రైట్. సో అంటే ఒక ఇప్పుడు అధికారంలోకి రావాలి అంటే ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి, ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. ఫస్ట్ వాటికి సెలక్షన్స్ అయితే ఇప్పుడు జరుగుతున్నాయి. సో ఏంటి అంటే ఒక 4 పేజీలు ఒక బయోడేటా ఇచ్చారు, 4 పేజీల బయోడేటాని ఫిల్ చేయమన్నారు. అంటే ఒక పోస్ట్కి ఒక సామాన్యుడు అప్లై చేస్తున్నట్టు ఒక అప్లికేషన్ లాగా ఆ బయోడేటా ఉందా? ఆ స్క్రూటిని అసలు ఎలా జరుగుతుంది? దాని డీటెయిల్స్ ఏంటి? అంటే మామూలుగా ఏ ప్రధానమైన పొలిటికల్ పార్టీ అయినా మెంబర్షిప్ తీసుకున్నప్పుడు కానీ, మెంబర్షిప్ కార్యక్రమాలు అని కానీ, రూపాయి అని, 5 రూపాయలు అని, 10 రూపాయలు, 20 రూపాయలు అవన్నీ చేయడం జరిగేది. జనసేన మెంబర్షిప్ డ్రైవ్ చేసినా మెంబర్షిప్ కూడా మేము మనీ పెట్టలేదు. అదేవిధంగా ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్ల కింద పోటీ చేయడానికి ఏదైతే ఫామ్ అన్నది ఉన్నదో, మిగతా ప్రధానమైన పొలిటికల్ పార్టీస్ కూడా 5,000-10,000 పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఆ విధంగా కాకుండా అది కూడా ఫ్రీగానే పార్టీ ఆఫీస్లో ఒక 10 మంది కింద గ్రౌండ్ ఫ్లోర్లో వెయిట్ చేస్తున్నారు, మీరు అందరూ రండి, మీ లోటుపాట్లు కానీ, మీ శక్తులు కానీ, శక్తియుక్తులు కానీ, మీరు ప్రజా పోరాటం ఏం చేశారు గత 4 సంవత్సరాలు, గత 20 సంవత్సరాలు ఏం చేశారు, ప్రజలకు మేలైన పరిపాలనకి దక్షత మీదిలో ఏముందో ఆ ఫామ్లో మీరు చూపించగలిగితే దాన్ని స్క్రూటినీ చేసిన తర్వాత దెన్ విల్ కాల్ ఫర్ దెమ్. ఓకే, అంటే మిగతా పొలిటికల్ పార్టీస్ లాగా జగన్, టీడీపీ, లేదా వైఎస్ఆర్సీపీ, చంద్రబాబు నాయుడు, వాళ్ళ క్రైటీరియాస్ అన్ని వేరు, సామాన్యులు అసలు గడప తొక్కలేరు. ఆ విధంగా కాకుండా సామాన్యుల్లో ఉన్నతమైన వాళ్ళు, సామాన్యులు ఎవరైతే ప్రజల కోసం మమేకమై పోరాడిన వాళ్ళు, జర్నలిస్ట్ అవ్వచ్చు, అడ్వకేట్స్ అవ్వచ్చు, యాక్టర్స్ అవ్వచ్చు, డైరెక్టర్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే, స్టూడెంట్స్ అవ్వచ్చు, యువత అవ్వచ్చు, యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ అవ్వచ్చు, ఎవరైతే ప్రజల కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారో ఆ తత్వాన్ని చూసి మేము గేజ్ చేసి సెలక్షన్. ఓకే, సో అంటే వాళ్ళకి పోరాడాలన్న ఆ తత్వం కానీ, ఆ నేచర్ కానీ, సమాజం కోసం పాటుపడాలని, లేదా పవన్ కళ్యాణ్ జనసేన ఐడియాలజీకి మ్యాచ్ అయితే సరిపోతుందా, లేకపోతే వెనక ఇంకేమన్నా బ్యాలెన్స్లు ఉండాలా? అంటే ఆ బ్యాలెన్స్ ఏదైనా కావచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్, ఇవన్నీ కూడా 99% ఇవి ఉంటే సరిపోతాయి. ఓకే, పవన్ కళ్యాణ్ గారికి ప్రజాదరణ, ప్రజా ఆకర్షణ కలిగిన లీడరు, ఆయన నాయకత్వాన్ని నమ్మిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ యువ నాయకత్వం, నవ నాయకత్వం, స్త్రీల నాయకత్వం కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు జనసేన. ఆ విధంగా అందరినీ ఆహ్వానిస్తున్నాం. బట్ ఏదైనా కూడా విన్నింగ్ అన్నది కూడా చూస్తాం కదా. ఒక్కోసారి ఏంటంటే కొంతమంది చేశారు కార్యక్రమాలు అని అంటారు, కానీ 4 కలుపుకుని వెళ్ళకపోయి ఉండొచ్చు, 4 కోసం కాకపోయి ఉండొచ్చు. సో అది ఫిల్టర్ చేస్తాం. ఓకే, సో నవనాయకత్వం అన్న మాట అంటే ఇప్పుడు నవనాయకత్వం యూత్లో
వాళ్ళకి ఐడియాలజీ ఉండుండొచ్చు, చేయాలన్న తపన ఉండొచ్చు, బట్ ఇప్పటి వరకు చేసి ఉండకపోవచ్చు. దానికి కారణాలు అనేక ఉండొచ్చు. ఓకే, నేను పవన్ కళ్యాణ్ గారితో కలిస్తేనో, లేకపోతే శ్రీధర్ గారి నాయకత్వంలో నేను ముందుకెళ్తేనో నేను ఒక మంచి నాయకుడిని కాగలుగుతాను, నా కాన్స్టిట్యుయెన్సీకి నేను మంచి చేయగలుగుతాను అన్న భావాలు ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళకి మీ పార్టీలో స్థానం ఉందా? అది నెక్స్ట్ లెవెల్ కదండి. చేసిన వాళ్ళు ఉన్న తర్వాత చేద్దాం అనుకున్న వాళ్ళు చూస్తాం. ఓకే, చేసిన వాళ్ళు ముందే ప్రిఫర్ చేస్తాం, చేయగలిగే వాళ్ళని తర్వాత ప్రిఫర్ చేస్తాం. అంటే చేయగలరా లేదా అన్నది అది వాళ్ళు మాట్లాడిన విధానం బట్టి, మనం గేజ్ చేసుకున్న విధానం బట్టి, దాని ప్రూఫ్ అన్నది ఏముంటుంది, ఇట్స్ ఓన్లీ దేర్ ప్యాషన్ బట్టి మనం అసెస్ చేయాలి తప్ప వేరే విధంగా ఏమి ఉండదు, కొలమానం ఏమి ఉండదు. వేరే చేసిన వాళ్ళే ఉంది కదా ఈ ప్రాసెస్ అంతా, ఈ 2-3 months లో ఫినిష్ చేయడానికి పాసిబిలిటీ ఉందా? అంటే 1 month లో అయిపోతుంది. దీనికి ఏముంది అంటే బేసిక్ గా వాళ్ళు చెప్పింది, వాళ్ళు రాసినవి నిజమా కాదా అన్నది మనం ఫామ్ చూస్తే అర్థమైపోతుంది. ఓకే, బేసిక్ క్రైటీరియా ఇస్ వాళ్ళు ఫిల్ చేసిన ఎసెన్షియల్ ఏవేవో ఉన్నాయో అవి నిజమా కాదా అన్నది మనం చూసి వాళ్ళని అడిగితే వీ కెన్ ఓవర్. ఓకే, సో ఇప్పటి వరకు ఒక 4-5 మాత్రమే ఫైనల్ చేయడం జరిగింది. సో రాజమండ్రి సీట్ అద్దెపల్లి శ్రీధర్ గారికి కన్ఫర్మ్ అయింది అంటున్నారు. పార్టీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాం కాబట్టి, అన్ని కార్యక్రమాలు చూస్తున్నాం కాబట్టి నేచురల్లీ సమ్ అడ్వాంటేజ్ ఇస్ దేర్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఏదేమైనా కూడా అందరితో పాటు డిక్లేర్ చేస్తారు. ఓకే, అంటే ఇది కన్ఫర్మ్ అయిందా, ఇంకా స్టిల్ అండర్ ప్రపోజలా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు తిలకం పెట్టడానికి రెడీగా ఉన్నారా, ఏంటి? ఇక్కడ అప్రోప్రియేట్ టైంలో ఆయనే చెప్తారు కాబట్టి సో నేను అంత వరీడ్గా లేను రాదు అని. సో ధీమాగా అయితే ఉన్నారు, దట్ ఇట్సెల్ఫ్ షోస్ దట్ ఐఎమ్ కంఫర్టబుల్. రైట్. సో ఇందాక మీరు మహిళలకి ప్రాతినిధ్యం అన్నారు. సో ఏదైతే మేనిఫెస్టోలో కొన్ని అంశాలు ఏవైతే ప్రకటించారో, లైక్ అంటే ఉచిత సిలిండర్లు ఇస్తామని కానీ ఒక నెలకి 2,500 నుంచి 3,500 ఇస్తాం, ఆ మాట చెప్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిలో ఒక అగ్రెసివ్ నేచర్ ఉంది. నేను ఏం తినాలి అనేది పొలిటికల్ లీడర్ మేము ఎలా డిసైడ్ చేస్తాము అని. బట్ ఈజ్ ఇట్ దట్ ప్రాక్టికల్లీ పాసిబుల్ అండి? అంటే ఇప్పుడు లైక్ నేను అడగాలనుకున్న పాయింట్ ఏంటంటే, మనం ఇప్పుడు రేషన్ ఇస్తాం, ఆ రేషన్ అనేది ఎక్కడి నుంచి తీసుకొస్తామంటే రైతుకి మద్దతు ధర దొరకనప్పుడు, లేకపోతే అతని దగ్గర కొనేవాళ్ళు లేనప్పుడు గవర్నమెంట్ దాన్ని ఒక మద్దతు ధరకి కొని ఆ కొన్న ధాన్యాన్ని స్టోరేజ్లో పెట్టి దాన్ని చౌక ధరల దుకాణాలకి ఇలా మన ఫుడ్ కార్పొరేషన్స్ ద్వారా పంపిస్తుంటారు. సో ఆ ప్రాసెస్ మొత్తాన్ని బ్యాన్ చేసి నేను 2,000-3,000 అకౌంట్లలో ఇస్తాను, మీకు నచ్చింది కొనుక్కోండి అంటే ఇక్కడ రైతు కూడా నష్టపోతాడు కదా. ఈజ్ దట్ ప్రాక్టికల్లీ పాసిబుల్? అంటే అసలు ఎందుకు ఈ డెసిషన్ తీసుకోవాల్సింది జనసేన అంటే, ఎవరికి ఇస్తున్నారు ఈ రేషన్ షాప్లో, ఫెయిర్ ప్రైస్ షాప్లో? వెనకబడిన వర్గాలు, ఎవరైతే వాళ్ళు స్వచ్ఛందంగా బయట మార్కెట్లో కొనుక్కోలేని వాళ్ళు, వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ సపోర్ట్ చేయని వాళ్ళకి గవర్నమెంట్స్ వెల్ఫేర్ స్కీమ్స్లో సపోర్ట్ చేస్తున్నారు. సో ప్రజలు ఏం కోరుకుంటున్నారు, క్వాలిటీ కావాలని కోరుకుంటున్నారు. సో అనేక కారణాల వల్ల ఈ గవర్నమెంట్ మెకానిజంలో క్వాలిటీ ఏవైతే ఐటమ్స్ రావాలో అది ఫెయిర్ ప్రైస్ షాప్లో రావట్లేదు, ఒకటి. రెండోది కంటిన్యూస్గా రావట్లేదు. అంటే మనం వారు ఇచ్చినప్పుడు 2-3 నెలలకి ఇస్తానంటే ఎలా కుదురుతుంది? మనం ప్రతి నెల కూడా సరుకులు కావాలి కదా. సో డెలివరీ సిస్టంలో వ్యత్యాసాలు ఉన్నాయి, ప్రభుత్వ వైఫల్యాలు. ఒకటి క్వాలిటీ వైఫల్యాలు ఉన్నాయి, డెలివరీ వైఫల్యాలు ఉన్నాయి, అండ్ ఎక్కువ శాతం వీళ్ళందరూ కూడా వలస వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే మనం అనుకున్న విధంగా ఈ వెనకబడిన వర్గాలు, లేకపోతే ఈ రోజువారి కూలీ చేసేవారు, రైతు వారి కూలీ చేసేవారు, వీళ్ళందరూ కూడా ఆ ప్రదేశాల్లో ఉద్యోగాలు దొరకకపోవడం వలన, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరగకపోవడం వలన మైగ్రేషన్ జరుగుతున్నాయి. విలేజ్ నుంచి టౌన్కి, టౌన్ నుంచి సిటీకి మైగ్రేషన్, సిటీ నుంచి ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకు కూడా మైగ్రేషన్ జరుగుతున్నది. ఈ మైగ్రేషన్ జరిగినప్పుడు అంటే ప్రతి నెల ఏదైతే ఈ సరుకులు కానీ ఈ సౌకర్యాలు తీసుకోవడానికి అని చెప్పి మళ్ళీ ఒక 500-1,000 ఖర్చు పెట్టుకుని మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తున్నది. వచ్చిన తర్వాత మళ్ళీ ఆ సరుకులు తీసుకుని మళ్ళీ వాళ్ళ ప్రదేశానికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉన్నది కాబట్టి ఆ లోకల్ మార్కెట్లో అమ్మేయడం కానీ, అదే ఫెయిర్ ప్రైస్ షాప్కి ఇచ్చేయడం కానీ, బ్లాక్ మార్కెట్లో అమ్మడానికి అని జరుగుతుంది. సో ఇనేవే ఎవరైతే సామాన్యుల కోసం ఏదైతే వెల్ఫేర్ స్కీమ్ ప్రభుత్వాలు పెట్టినాయో అదే సామాన్యులు దాన్ని డబ్బు రూపేణ మార్చుకుని బ్లాక్ మార్కెట్కి సహకరిస్తున్నారు. సో అది మళ్ళీ ఈ బియ్యాన్ని, ఈ పప్పులు, ఇవన్నీ కూడా పాలిష్ చేసి రీప్యాకేజింగ్ చేసి మళ్ళీ మార్కెట్లో 20-30 రూపాయలకి దళారీ వ్యవస్థని సృష్టించబడుతున్నది. అంటే ప్రభుత్వం ఏదైతే సబ్సిడీ చేస్తున్నదో అల్టిమేట్లీ ఎవరికి ఎక్కువ బెనిఫిట్ పొందుతున్నారంటే దళారీ వ్యవస్థ నడిపే వాళ్ళకి, బ్లాక్ మార్కెట్ నడిపే వాళ్ళకి అడ్వాంటేజ్గా ఉంటున్నది. ఎందుకంటే ప్రభుత్వానికి అయ్యే ఖర్చు 10-20 రూపాయలు అవుతుంది, సబ్సిడైజ్ చేసి ప్రజలకు ఇస్తున్నారు. ప్రజలు 20-10 రూపాయలు రావట్లేదు, మళ్ళీ వాళ్ళు 3-5 రూపాయలకి అమ్ముకుంటున్నారు అన్ని వస్తువులు. అది 3-5 రూపాయలకి అమ్ముకుని ఈ మిడిల్ మ్యాన్ కానీ దళారీ వ్యవస్థ 3-5 రూపాయలు కొనికి దానికి
మెరుగులు దిద్ది రీప్యాకేజింగ్ చేసి 50 రూపాయలకి 40 రూపాయలకి అమ్ముకుంటున్నారు. సో వాళ్ళకి ఎక్కువ లబ్ధి చేకూరుతుంది. ఏదైతే ప్రభుత్వ స్కీమ్ ఏదైతే ఉందో సామాన్యులకి అందుబాటులో ఉండాలో అది ఫెయిల్ అవుతున్నది కాబట్టి ఒక ఆప్షన్ అన్నది పెడదామని అనుకున్నా జనసేన ద్వారా. సో ఇఫ్ యు వాంట్ రేషన్ సర్కిల్ కావాలంటే రేషన్ సర్కిల్ వస్తాయి, లేకపోతే యు కెన్ ఆప్ట్ అవుట్ టేకింగ్ దట్ నాకు నెలకి 2500-3000 వస్తే నాకు సరిపోతుంది. సో అది ఎక్కడన్నా తీసుకోవచ్చు, తమ ఇంప్రెషన్ తోనే నడుస్తున్నది కాబట్టి. మీరు బీపీఎల్ ఫ్యామిలీ అయితే మీరు ఎక్కడన్నా సౌకర్యంగా ఉంటుంది. సో దానివల్ల ఈ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, ట్రావెల్ ఖర్చులు ఇవన్నీ ఉండకుండా ఉంటాయి. అంటే ఓకే, మీరు చెప్పిన ఏదైతే మేనిఫెస్టోలో ఈ అంశమే కదా, ఇప్పుడు అవకాశాన్ని బట్టి 5% రిజర్వేషన్ బీసీలకి కల్పిస్తామను, దాన్ని పెంపొందిస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మేము కృషి చేస్తామన్నారు. సో కాపు రిజర్వేషన్లకు సంబంధించి మా వంతుగా ప్రయత్నం చేస్తామన్నారు. సో వీటన్నిటి అంటే కొంచెం ఎక్కడ వేగ్గా కనిపిస్తుంది కనపడడానికి, బట్ డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు. సో మేనిఫెస్టోని బట్టి మీ ఐడియాలజీని మేము జడ్జ్ చేయలేము. సో మీరు ఎంతవరకు వర్కౌట్ చేస్తారు అనేది దట్స్ ప్రాక్టికల్లీ డిఫరెంట్. బట్ చూసినప్పుడు మాత్రం ఒకడ క్లారిటీ మిస్ అవుతుంది, ఇది పాసిబిలిటీయా కాదా. మళ్ళీ లాస్ట్ లో ఒక డిస్క్లైమర్ ఇస్తున్నారు, ఇది సాధ్యం కాదు కానీ మనసుంటే మార్గం ఉంటుంది అని. సో ఇవన్నీ మీరు ప్రతిపక్షాలకి కానీ ఎవరైతే మిమ్మల్ని విమర్శిస్తున్నారో వాళ్ళ చేతికి మీరు ఒక ఆయుధం ఇస్తున్నట్టు కదా. నిజాయితీగా ఉంటున్నాం ఇప్పుడు ఎస్సీ కేటగరైజేషన్ కోసం కట్టుబడి ఉన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు దాకా ఇంప్లిమెంట్ చేయలేకపోయాడు. ఇప్పుడు దాకా ఢిల్లీని అడిగి తీసుకుని రాలేకపోయాడు, అది చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్యూర్. జగన్మోహన్ రెడ్డి గారు మాకంట ముందర పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి ఎంపీలు ఎమ్మెల్యేలు గెలిచారు కదా, దాని మీద ఆయనకి స్టాండ్ లేదు. సైమిల్టేనియస్గా కాపు రిజర్వేషన్ మీద జగన్మోహన్ రెడ్డి గారు స్టాండ్ లేదు. చంద్రబాబు నాయుడు గారు స్టాండ్ ఉన్నా కూడా ఇంప్లిమెంట్ చేయలేని స్థితిలో ఉన్నారు. రిజర్వేషన్స్ కాపులకి జరగదు అని అన్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 10% 5% ఏ విధంగా ఇవ్వగలుగుతున్నారు? బికాస్ లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఏమన్నాయంటే ఎవ్రీ స్టేట్ కెన్ డిసైడ్ ఇట్స్ ఓన్ రిజర్వేషన్ బేస్డ్ ఆన్ పాపులేషన్ అండ్ క్వాంటిఫైబుల్ డేటా అలాంగ్ విత్ ఆల్ అదర్ బీసీ కమిషన్ రిపోర్ట్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏంటంటే ఒక స్పెషల్ స్మార్ట్ సర్వే చేసి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలున్న వాళ్ళ లోటుపాట్లు, వాళ్ళకున్న వ్యవహారాలు, వాళ్ళకున్న జీవన సరళి, వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్, కల్చరల్ బ్యాక్వర్డ్నెస్ అండ్ ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ ఇవన్నీ కూడా అసెస్ చేశారు. సైమల్టేనియస్గా బీసీ కమిషన్ ఏదైతే మంజునాథ్ గారి ద్వారా కూడా మళ్ళీ బ్యాక్వర్డ్నెస్ మెజర్ చేశారు అన్ని కులాలని అండ్ అబ్జెక్షన్స్, క్రాస్ అబ్జెక్షన్స్ కూడా కాల్ ఫర్ చేశారు. సో అవన్నీ కూడా రిపోర్ట్స్ ఉన్నాయి, దాన్ని బేస్ చేసుకుని చెయ్యొచ్చు ప్రభుత్వం, అది చేయని చంద్రబాబు నాయుడు. సో మేమేంటంటే ఎప్పుడైతే పల్స్ మార్ట్ సర్వే రిపోర్ట్ ఉండగా బీసీ కమిషన్ రిపోర్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా బీసీలకి ఎక్కువ శాతం పెంచడానికి ఆస్కారం ఉంటుంది, చేయగలం. దెన్ సైమల్టేనియస్ కాపులకి ఏదైతే ఎర్లియర్ కమిట్మెంట్స్ ఉన్నాయో వాళ్ళు ఇదివరకు బీసీల కింద ఉన్నారు, ఒక ప్రాపర్ రిపోర్ట్ కానీ ఒక కమిషన్ రిపోర్ట్ లేకుండా అక్రమంగా వాళ్ళు బీసీ స్టేటస్ రిమూవ్ చేశారు కాబట్టి ఇప్పుడు బీసీ కమిషన్ రిపోర్ట్ రికమెండ్ చేసింది కాబట్టి ప్రభుత్వం రిజల్యూషన్ చేసింది, అది ఇంప్లిమెంట్ చేయగలం. అదేవిధంగా ఎస్సీ కేటగరైజేషన్లో కూడా ఏంటి లోటుపాట్లు అనేది ఒక కన్సల్టేషన్ మీటింగ్ వేసిన తర్వాత అప్పుడు డిసైడ్ చేస్తాం దాని మీద అని చెప్పడం జరిగింది. అంటే అంత క్లియర్గా మాట్లాడగలిగామండి, ఎందుకంటే నిబద్ధత ఉన్నాం కాబట్టి. ప్రజలు ఎప్పుడు కొట్లాడుకోకూడదు, గ్రూప్స్ వైజ్ కొట్లాడకూడదు, బీసీ స్టేటస్ కోసం కొట్లాడకూడదు. వేరే అంశాల మీద అంటే ఎకనామిక్ ప్రాస్పరిటీ కానీ జాబ్ జనరేషన్ మీద దృష్టి ఉండాలి కానీ ఈ బ్యాక్వర్డ్ స్టేట్స్ కోరుకోవడానికి వీళ్ళ వ్యవహారం కానీ టైం కానీ కడపకూడదు. ప్రభుత్వాలు ఎప్పుడైతే నిబద్ధతో క్లారిటీగా ఉండి ఈక్విటీ కానీ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటే ఆటోమేటిక్గా మేజర్ ప్రాబ్లమ్స్ అని సాల్వ్ అవుతాయి. ఓకే, సో ఇంత క్లారిటీ ఉంది. పవన్ కళ్యాణ్ గారి స్పీచెస్లో కూడా ఈ మధ్య ఆ క్లారిటీ వింటున్నాం, ఏది చెప్పినా అట్లా త్రో చేస్తున్నట్టుగా చెప్తున్నారు, మేము చేస్తాం, మేము సాధిస్తాం, మాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి అని. అంటే స్టార్టింగ్లో వచ్చినప్పుడు ప్రశ్నించడానికే పుట్టామన్నారు, మాకు అవకాశాలు అవసరం లేదు, మేము ఎక్కడున్నా సరే మేము ప్రశ్నిస్తాము, జనాల్లో ఉంటాము అన్నారు. బట్ ఇప్పుడు నాకు ఆ అధికారం ఇచ్చి చూడండి, మేము శాసిస్తాం అంటున్నారు. సో అంటే రాజకీయాల్లో ట్రావెల్ చేస్తూ ఉన్న తర్వాత సీఎం కుర్చీ అట్రాక్ట్ చేస్తోందా? అంటే సీఎం కుర్చీ కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఒక ఎమ్మెల్యే ఎంపీ అవుదాం అనుకుంటే ఈ పాటికి అయ్యేవారు అనేక కారణాల వల్ల. అడ్వాంటేజ్ ఉంది, బీజేపీలో అడ్వాంటేజ్ తీసుకునేవారు, లేదా టీడీపీ దగ్గర అడ్వాంటేజ్, లేదా వైసీపీలో అడ్వాంటేజ్ తీసుకున్నారు, లేకపోతే ఇదివరకు కాంగ్రెస్లో అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఆయనకంటూ కుర్చీ కావాలన్నా, ఆయనకంటూ ఒక తోక కావాలనుకుంటే ఆ విధంగా చేసేవారు. ఆయన కోసం కాదు, మీకోసం, నా కోసం, సామాన్య ప్రజల కోసం జనసేన పుట్టింది, మీకోసం, నా కోసం, మార్పు కోసం ఈరోజు పార్టీ పుట్టింది, మీకోసం, నా కోసం, మన అందరి పిల్లల కోసం ఈక్విటీ అనేది ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రాజ్యాధికారం కోసం జనసేన, దానికోసం నేచురల్లీ సీఎం కుర్చీ అంటే ప్రెసిడెంట్ కుర్చీ కూడా కోరుకుంటాం.
ఓకే. సో సంస్థాగతంగా ఎంతవరకు నిర్మాణాత్మకంగా పార్టీ ఉంది అంటారు? సో మీరు సీఎం కుర్చీ ఏంటి, అవసరమైతే పిఎం కుర్చీ అన్నమాట. ఓకే, ఫ్లోలో అన్నమాట. ప్రెసిడెంట్ కుర్చీ అన్నాను. అంటే ఎందుకంటే ప్రజలకు మేలు చేకూరే విధంగా ఉండి పోరాడుతున్నప్పుడు ఏంటంటే కుర్చీతో నిమిత్తం లేదు, ఇష్యూ వైజ్ మనం వెళ్తాం. ఓకే, అంటే సంస్థాగతంగా అంత స్ట్రాంగ్ గా ఉందా పార్టీ? ఇంకా కమిటీలు వేస్తున్నాం, అడ్హాక్ కమిటీలు ఉన్నాయి. ఆ కమిటీ కూడా ఐ మీన్ కాన్స్టెంట్ గా శాశ్వతమైన కమిటీలు కాదు, అవన్నీ కొన్ని అడ్హాక్ కమిటీలు ఉన్నాయి, సర్వేలు జరుగుతూ ఉన్నాయి, అభ్యర్థుల ఎంపికకే ఇప్పుడు స్క్రూటినీలు అవుతూ ఉన్నాయి. జస్ట్ లెట్ అస్ అస్యూమ్ దట్ తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ గా ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. తెలుగుదేశం పార్టీ మీ లెక్కలో ఆర్గనైజేషన్ ఉంది, హైరార్కీ ఉంది, ప్రభుత్వంలో పవర్ ఎంజాయ్ చేశారు, దెన్ కొన్ని ఆస్తులు సంపాదించుకునేది మీరనే కాదు ప్రజలు అనుకునేది. నేను చెప్తున్నాను తెలుగుదేశం ఏంటని, ఆర్గనైజేషన్ ఉంది, ప్రభుత్వంలో ఉన్నారు, అపోజిషన్ లో ఉన్నారు, ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని ఆస్తులు సంపాదించిన నాయకులు తెలుగుదేశంలో ఉన్నారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పవర్ఫుల్ గా ఉన్నారు. బట్ తెలంగాణ విభజించిన వెంటనే అడ్రస్ లేకుండా ఎలాగైపోయింది తెలంగాణలో తెలుగుదేశం? అంటే ఏదైతే మీరు సో కాల్డ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కానీ లీడర్స్ కానీ ఇవన్నీ ఏంటంటే దశ దిశ చూపించినప్పుడు లీడరు తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో జీరో అయిపోయింది తెలుగుదేశం లాస్ట్ ఎలక్షన్లో కానీ మొన్న ఎలక్షన్లో కానీ. సార్ ఆంధ్రప్రదేశ్లో బలంగా ఉందా తెలుగుదేశం? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం, రైట్? సో బలంగా ఉన్నది అని అనుకుంటే బలంగా లేదు అని నేను చూపించగలను. ఎందుకనంటే నిజంగా చంద్రబాబు నాయుడు బలంగా ఉండి తన రాజ్యాధికారం మీద నమ్మకం ఉండి 3.5 సంవత్సరాల మీద నమ్మకం ఉండి ఉంటే వారి కొరుకుని లోకేష్ గారిని ఏదైనా ఎమ్మెల్యే సీట్ మీద పోటీ చేయించి ఎమ్మెల్యే కింద గెలిపించి మినిస్టర్ ఇచ్చేవారు. ఎందుకంటే ఆయన పరిపాలన మీద ఆయనకే నమ్మకం లేదు కాబట్టి ఇతర శక్తులు స్ట్రాంగ్ గా ఉన్నాయి, నేను ఓడిపోతాను, అనవసరంగా నా కొడుకుని ఎక్స్పోజ్ చేస్తాము, కొంచెం మేధావి కాబట్టి మా లోకేష్, అందుకని పబ్లిక్ ఎలక్షన్కి వెళ్ళలేదు. పోనీ నంద్యాల ఎలక్షన్ లో నిలబెట్టగలిగారా? లోకేష్ నిలబెట్టలేదు. ఎందుకంటే రాయలసీమ జిల్లాలో వ్యతిరేకత ఉంటుంది అని చెప్పి, అంటే అక్కడ ఎక్కువ సెంటిమెంట్ పనిచేస్తుంది కాబట్టి. కొత్త వ్యక్తులు వచ్చే కన్నా నంద్యాల లోకల్ గా ఉన్న వాళ్ళకి సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి. వాట్ ఇస్ నంద్యాల అనేది పక్కన పెట్టండి. లోకేష్ గారిని ఎమ్మెల్యే కింద పోటీ చేయిందంటే ఆయన మీద నమ్మకం లేదు, లోకేష్ మీద నమ్మకం లేదు, చంద్రబాబు నాయుడు పరిపాలన మీద చంద్రబాబు నమ్మకం లేదు. కంటిన్యూషన్ ప్రాసెస్ లో వైసీపీ నుంచి 23 ఎమ్మెల్యేలు వైసీపీ బి ఫామ్ మీద తీసుకుని వచ్చారు. సైమల్టేనియస్ గా 3 ఎంపీలు ఎస్పీవై రెడ్డి గాని, అరకు గీత గానీ, లేకపోతే బుట్టా రేణుకు గాని, సరే అరకు గీత మళ్ళీ ఏదో వేరే విడిగా పార్టీ పెట్టుకున్నాక మీద తెలుగుదేశం సింపథైజర్ని ఆవిడ కూడా చంద్రబాబు నాయుడు గారిని కంటిన్యూ అయ్యారు చాలా కాలం వరకు. మరి వీళ్ళందరినీ తెచ్చుకున్నప్పుడు అందులో 4 ఎమ్మెల్యేలు మినిస్టర్స్ కూడా చేయగలిగారు చంద్రబాబు నాయుడు గారు వేరే బీ ఫామ్ మీద. అంటే స్పీకర్ వ్యవస్థ ఎలా ఉంటుందంటే స్పీకర్ హ్యాస్ గాట్ రెస్పాన్సిబిలిటీ, గెలిచిన వాళ్ళందరికీ సీట్లు అసైన్ చేస్తారు ఎమ్మెల్యేలందరికీ కూడా. అది ప్రయారిటీ ఉంటుంది, సీనియర్ జూనియర్ ఉంటుంది, ఎన్నిసార్లు గెలిచారు దాన్ని బట్టి ఉంటుంది ఒకటి. రెండోది ఏంటంటే ట్రెజరీ బెంచ్ ఉంటుంది, అపోజిషన్ బెంచ్ ఉంటుంది, ఇతర పొలిటికల్ పార్టీస్, ప్రతి పొలిటికల్ పార్టీ వాళ్ళ స్ట్రెంత్ బట్టి వాళ్ళకి ఏ సీట్లు ఇవ్వాలి, ఫ్రంట్ సీటా బ్యాక్ సీట్ అనేది అంత సిస్టమేటిక్గా మన కాన్స్టిట్యూషన్ ఉంటుంది. స్పీకర్ దాని మీద దృష్టి పెట్టి చేస్తారు. మరి వైసీపీ మీద బీఫామ్ గెలిచిన ట్రెజరీ బెంచ్లో ఎలా కూర్చుంటారు? 1. 2 ఏంటంటే టెక్నికల్గా ఏ మెంబర్ అన్నా కూడా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మైక్లో మాట్లాడాలంటే వాళ్ళు అసైన్ సీట్లో నుంచే మాట్లాడితేనే యూ షుడ్ టేక్ ఇన్ టు అకౌంట్. వాళ్ళు అసైన్ సీట్లోంచి కాకుండా వేరే కుర్చీలో కూర్చుని మాట్లాడితే దే డోంట్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ అండ్ ద స్పీకర్ విల్ కాషన్ గో టు యువర్ అసైన్ సీట్ అండ్ ఫ్రమ్ దేర్ ఓన్లీ యూ టాక్ అనేది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్, వెనుకున్న లీడర్స్ జగన్మోహన్ రెడ్డి గారు రాలేదనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు రాకపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీట్లోకి వచ్చి మాట్లాడకూడదు, వెనక నుంచే మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారు రాలేదనుకోండి, చంద్రబాబు నాయుడు గారి ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చి కూర్చోకూడదు, కూర్చున్నా కూడా మాట్లాడకూడదు, వాళ్ళ అసైన్ సీట్లోనే మాట్లాడారు. మరి వైసీపీ బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేలని ట్రెజరీ బెంచ్లో ఎలా కూర్చోబెట్టారు? లేదా వైసీపీ బీఫామ్ మీద గెలిచిన మినిస్టర్స్ని ట్రెజరీ బెంచ్లో ఎలా కూర్చోబెట్టి ఇన్నాళ్ళు పరిపాలన చేశారు చంద్రబాబు నాయుడు గారు, కోడలసింగ్ ప్రసాద్ స్పీకర్, వీళ్ళందరినీ కూడా ఆ 4 మినిస్టర్స్ కూడా మరి బలమైన వైసీపీ నాయకులు కదా చంద్రబాబు నాయుడు గారు తీసుకుని వచ్చింది. ఆ మినిస్టర్స్కి వాళ్లే బలమైన వాళ్ళు అయితే వాళ్ళు బై ఎలక్షన్స్కి వెళ్ళి గెలిచి తెలుగుదేశం మినిస్టర్స్ అయ్యేవారు కదా. వాళ్ళు అవ్వలేదంటే ఆ 4 మినిస్టర్లు అయిన వాళ్ళకి వాళ్ళ మీద నమ్మకం లేదు, చంద్రబాబు నాయుడు గారు ఈ 23 మీద నమ్మకం లేదు మళ్ళీ తిరిగి గెలుస్తాం అన్నది. అది మొత్తం హోల్ సెట్గా చూస్తే, మొత్తం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే వాళ్ళకి వాళ్ళ మీదే నమ్మకం లేదు. బలహీనతలు ఏంటనేది ఇది. 5 సంవత్సరాలు బీజేపీతో ట్రావెల్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. బీజేపీ అక్కడ బీజేపీ ఇక్కడ బీజేపీ, ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇక్కడ టీడీపీ, అక్కడ టీడీపీ, అక్కడ ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వం, అక్కడ కేబినెట్ ఇక్కడ కేబినెట్.
ఐదు సంవత్సరాలు రాజ్యాధికారాన్ని ఎంజాయ్ చేసేసి ఇప్పుడు బీజేపీ నెపం నెడుతున్నారు వాళ్ళు ఏమీ చేయలేదని. బీజేపీ బ్రహ్మాండంగా చేస్తుందని అసెంబ్లీలో రిజల్యూషన్ పాస్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ అదే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఏం పాస్ చేశారంటే ఏమీ చేయలేదని పాస్ చేశారు. శ్రీధర్ గారు సారీ టు ఇంటరప్ట్ యు, మీరు చెప్తున్న ప్రతి పాయింట్ కరెక్ట్ పాయింటే, ప్రతిదీ కూడా మీరు చెప్తున్నది యాజ్ పర్ ద రూల్ వెళ్లాల్సిందే. గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళకి అంత చరిష్మా ఉందా లేదా అనేది ఇవన్నీ కూడా కరెక్టే, నేను కూడా దానికి అగ్రి అవుతా, చూసే ప్రజలు కూడా అగ్రి అవుతారు. బట్ నా స్ట్రైట్ అవి నా క్వశ్చన్ ఏంటి అంటే, మనం ఒక కన్స్ట్రక్షన్ కూల్చేయాలి అంటే నిమిషాల్లో జరిగే పని, బట్ ఒక నిర్మాణం జరగాలి అంటే దానికి కొంత టైం పడుతుంది. చరిష్మా ఉన్న పార్టీలు పడిపోవాలి అంటే ఒక చిన్న తప్పిదం సరిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ పార్టీలు ఏదైతే ఫేస్ చేస్తున్నాయో దానికి అనేక తప్పిదాలు కారణాలు ఉన్నాయి, అవన్నీ మీరు చెప్తున్నవి. నేను అడుగుతుంది నిర్మాణం గురించి. మా దానికి వస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బలంగా లేరు, బలహీనంగా ఉన్నారు, నేను ఎస్టాబ్లిష్ చేయగలిగాను కదా. ఇప్పుడు అపోజిషన్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉండొచ్చు కదా. అంటే చంద్రబాబు ఇద్దరు రెండు ప్రధానమైన పార్టీలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారు బలహీనంగా ఉన్నారని ఎస్టాబ్లిష్ చేయగలిగా, జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నారని అస్యూమ్ చేసుకుని మనం ముందరికి వెళ్తే, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన దక్ష కానీ జగన్మోహన్ రెడ్డి లీడర్షిప్ని వ్యతిరేకించిన 23 ఎమ్మెల్యేలు, ఆ 2-3 ఎంపీలు జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తూ అందులో కొంతమంది వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా పార్టీ నుంచి జాయినింగ్స్ అవుతున్నాయి, అది చెప్తాను, అది మళ్ళీ క్లారిఫికేషన్ చెప్తాను ఎందుకు అటు ఇటు వెళ్తున్నారు. దెన్ రెండోది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసుకుని ప్రజల్లో తిరగడం తప్పేం కాదు, బట్ జగన్మోహన్ రెడ్డి గారు మిగతా ఎమ్మెల్యేల మీద కూడా నమ్మకం లేదు మళ్ళీ వీళ్ళు పారిపోతారని. ఇప్పుడు జనరలీ ఏంటంటే, ఒక లీడర్ ప్రజాయాత్ర చేసినప్పుడు తన సెకండ్ ఇన్ కమాండ్ను అసెంబ్లీలో పెట్టి రాజకీయం నడపాలి, చంద్రబాబు నాయుడు నిలువరించాలి అసెంబ్లీలో. ఈ ఎమ్మెల్యేలందరినీ అసలు అసెంబ్లీకి ఎందుకు పంపిస్తున్నావు? ఎమ్మెల్యేలు గెలిచారు, ఎంపీలు గెలిచారు, ఎందుకు పార్లమెంట్ ఉంది, ఎందుకు అసెంబ్లీలో ఉంటే ఆ ప్లాట్ఫామ్ మీద ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసి ప్రభుత్వ పరిపాలన దక్షతని కానీ ఫెయిల్యూర్స్ కానీ నిలబెట్టి ప్రజలకి రావాల్సినవన్నీ రాబట్టే విధంగా ఆ ప్లాట్ఫామ్ మేజర్ ప్లాట్ఫామ్ వదిలేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ ఆయన ఫెయిల్యూర్, ఆయన లీడర్షిప్ అంటే వాకౌట్ చేయొచ్చు. పూర్తిగా రెండు సంవత్సరాలు వెళ్ళలేదు కదా అసెంబ్లీ. నేను అనేది అది, ఇప్పుడు వాకౌట్ చేయొచ్చు, ప్రొటెస్ట్ చేయొచ్చు, సిట్టింగ్ చేయొచ్చు, స్పీకర్ నిలదీయచ్చు, మినిస్టర్స్ నిలదీయచ్చు, ఏవైతే డెమోక్రటిక్ ప్రాసెస్లో నిలదీయవలసిన అంశాలన్నీ కూడా అసెంబ్లీలో నిలదీయకుండా ప్రజా పోరాటం జనంలో చేయడం ఎంతవరకు కరెక్ట్? ప్రజలు మిమ్మల్ని పంపించింది అసెంబ్లీలోకి పంపించి అక్కడ నిలదీయమని కదా, అది చేయలేని జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన డిక్టేటర్షిప్ అని ఆయన లీడర్షిప్ నమ్మని జగన్మోహన్ రెడ్డి గారు. దెన్ పలు అంశాలు, 11 కేసులు ఉన్నాయి ఆయన మీద, చంద్రబాబు నాయుడు మీద ఓటు నోటు కేసు ఉంది, జగన్మోహన్ రెడ్డి 11 కేసులు ఉన్నాయి. అంటే సీఎం కానప్పుడే వాళ్ళ నాన్నగారు సీఎం కుర్చీ అడ్డు పెట్టుకుని సంపాదించి ఒక 11 కేసులు కూడా సంపాదించి జైలుకి వెళ్ళి రాజ్యాధికారం దూరం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కుర్చీ అయితేనే అసెంబ్లీకి వస్తాను, సీఎం కుర్చీ అయితేనే నేను చేస్తానన్న ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు పొంది నీట్గా ఉన్నారా అంటే, చంద్రబాబు నాయుడు గారు ఆశ ఎక్కువ. ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నా కూడా, ఇక తెలంగాణ రాష్ట్రం కూడా అడుగు పెట్టి ఏదో వ్యవహారం నడుపుదాం, బలం లేకపోయినా బలహీనంగా ఉన్నా కూడా అడుగు పెడదామని చెప్పి ఓటు నేటు కేసులు ఇరుక్కున్నారు. సో అది వాళ్ళిద్దరు కెపాసిటీస్ కానీ క్యాపబిలిటీస్ కానీ ఇన్ఎఫిషియన్సీ కానీ వాళ్ళకి ఏ విధంగా ఉన్నారు. ఇప్పుడు జనసేన ఏ విధంగా బలంగా ఉందా, రాజ్యాధికారం దగ్గరగా ఉందా, మీరు వెళ్తానంటున్నారు, మీకు ఆర్గనైజేషన్ ఏంటి, స్ట్రక్చర్ ఏంటి? ఎస్, వీ హ్యావ్ ఆర్గనైజేషన్, వీ హ్యావ్ స్ట్రక్చర్. మీరు అనుకున్న విధంగా దుబారా ఖర్చు పెట్టడానికి మా దగ్గర డబ్బులు లేవు, మీరు అనుకున్న విధంగా ఇండస్ట్రియలిస్ట్ ఎవరూ లేరు పార్టీలో, మీరు అనుకున్న విధంగా బడాబాబులు కరప్షన్ చేసి ఇతర రాజకీయ వ్యవస్థలో సంపాదించేసిన వాళ్ళు వాళ్ళందరూ సేఫ్టీకి పవన్ కళ్యాణ్ గారు ప్రజా ఆకర్షణ ప్రజా ఆధారాన్ని వాడుకుందాం అన్న వాళ్ళు ఎంట్రీ లేదు. అందుకుని కొంతవరకు మీకు అనిపిస్తుంది ఏంటంటే ఆ షో లేదు, ఆ ఫ్యాన్ఫేర్ లేదు, వైసీపీకి ఛానల్ ఉంది, పేపర్ ఉంది, టీడీపీకి విత్ డ్యూ రెస్పెక్ట్ జనసేనకి వాళ్ళు చేయగలిగినంత చేస్తున్నారు కదా, ఛానల్ లేదు అనడానికి లేదు. ఐల్ టెల్ యూ వాట్ ఇస్ ఇట్ అని, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న 6-7 ఛానల్స్ 6-7 న్యూస్ పేపర్ లాగా లేవు. ఆ ఫ్యాన్ఫేర్ కానీ ఆ ఫన్ కానీ వాళ్ళు చూపించేది, దీక్ష చేస్తే రోజంతా దీక్ష, ఎయిర్ కండిషనర్ దగ్గర దీక్ష చేసి 10 కోట్లు ఖర్చు పెట్టారు ఇది వరకు 11 దీక్షలు. అది కాకుండా లేటెస్ట్గా 10 కోట్లే ఆంధ్రప్రదేశ్లో అవుతున్నది ప్రభుత్వ ఖర్చుతో, ఇంకో ప్రభుత్వాన్ని నిలదీయడానికి సెంట్రల్ గవర్నమెంట్ నిలదీయడం ఢిల్లీకి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు 3 ఆల్ పార్టీ మీటింగ్లు పెట్టారు, ఆంధ్రప్రదేశ్లో ఎవరూ రాలేదు. అదేవిధంగా ఢిల్లీలో కూడా ఆల్ పార్టీ మీటింగ్ లేకపోతే పోరాట దీక్ష అని పెట్టారు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు వెళ్ళలేదు కదా. ఎవరు నిజంగా చంద్రబాబు నాయుడు గారు కెపాసిటీ పెరిగిందా తగ్గిందా అని అంటే ఆంధ్రప్రదేశ్లో తగ్గిందే అని అనాలి, ఎందుకంటే అటుపక్క శివాజీ ఇటుపక్క చలసాని శ్రీనివాస్ అలాంటి నాయకులతో కూర్చుని ఢిల్లీలో పోరాట దీక్ష అంటే అంతకంటే కామెడీ ఏం లేదు. సరే, నరేంద్ర మోడీ మీద వ్యతిరేకత చంద్రబాబు నాయుడు సహకరించిన నేషనల్ లీడర్స్ ఉన్నారు, చంద్రబాబు నాయుడు అటుపక్కన ఇటుపక్కన ఉన్నారు. ఫరూక్ అబ్దుల్లా వచ్చారు,
ఆల్మోస్ట్ రాజకీయంలో రిటైర్ అయిన వ్యక్తి. ఉమర్ అబ్దుల్లా రాలేదు. ములాయం సింగ్ యాదవ్ వచ్చారు రాజకీయంగా రిటైర్. అఖిలేష్ యాదవ్ గారు రాలేదు. మమతా బెనర్జీ గారు రాలేదు. ఆవిడ డిసైడింగ్ ఫ్యాక్టర్. డెరిక్ ఓబ్రియన్, రాహుల్ గాంధీ వీళ్ళందరినీ ఏంటంటే ఒక అర డజన్ మంది వచ్చారు కాంగ్రెస్ నాయకులు. ఎంత చెప్పినా తక్కువే వాళ్ళ గురించి. చూడండి ఎంత విచిత్రం. రాహుల్ గాంధీ గారిని చంద్రబాబు నాయుడు నమ్మట్లేదు. రాహుల్ గాంధీ గారిని చంద్రబాబు నాయుడు వాడుకుంటున్నారు అన్నది. టీడీపీ వైసీపీ వైఫల్యాల మీద మేము కోట నిర్మాణం చేయబోతున్నాం, కోటలో నిలబడి శాసించబోతున్నాం. ఇది ఒక్కటే కంప్లీట్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీ గారిని కాంగ్రెస్ వాడుకుంటున్నారు అన్నది మెయిన్ క్లారిటీగా ప్రజలకు అర్థమయ్యేది ఏంటంటే, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అప్పుడు ఇస్తానన్నారు యూపీఏలో, ఇవ్వలేకపోయారు. సరే బీజేపీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు చేయలేదు. ఎన్డీఏ వాళ్ళు సెంట్రల్ వర్కింగ్ కమిటీ డెసిషన్ ఇచ్చారు, మేము వచ్చిన వెంటనే మొదటి సంతకం పెడతానన్నారు రాహుల్ గాంధీ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ రావాలి అని కోరుకుంటున్నారు రాహుల్ గాంధీ గారు. ఆంధ్రప్రదేశ్లో 100 తప్పులు చేసిన చంద్రబాబు నాయుడు నిలదీసి రఘువీరారెడ్డి గారు పుస్తకం నోటీస్ చేశారు, అన్నీ చేశారు. అదే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కోడి సంతకాలు ఏవో సంతకాలు పెట్టి రఘువీరారెడ్డి గారు ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలన్నారు. మరి అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవట్లేదు? ఒకటి, మొదట్లో ఆయన ఈ 40 సంవత్సరాల చంద్రబాబు నాయుడు వ్యతిరేకత, 40 సంవత్సరాలు రాహుల్ గాంధీ వ్యతిరేకత, వాళ్ళిద్దరూ మర్చిపోయి మమేకమై ఏదో కలిసి ప్రయాణిస్తున్నప్పుడు, పాతవన్నీ మర్చిపోయి ఫ్రెష్గా ప్రయాణిద్దాం అనుకున్నప్పుడు, మరి ఫ్రెష్గా చెప్పిన రాహుల్ గాంధీ గారు మీరు నమ్మాలి కదా చంద్రబాబు నాయుడు. ఆ రోజు ఏమన్నారు, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు నిద్రపోను అన్నారు. కరెక్ట్గా కట్ చేస్తే 10 డేస్ మాయావతి దగ్గర నుంచి మమతా బెనర్జీ వ్యతిరేకత వచ్చాడు. రాహుల్ గాంధీ గారు నేను ప్రధానమంత్రి చేస్తానని నేను ఎప్పుడు అనలేదు, నరేంద్ర మోడీకి దింపేస్తానన్నారు. మరి నరేంద్ర మోడీ దింపడానికి మేము అందరం సహకరిస్తామని చెప్పి మళ్ళీ మాట మార్చారు. అంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తానన్న మాట వెనక్కి తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు. రాహుల్ గాంధీ గారు ఏదైతే ప్రామిస్ చేశారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తానన్నారు, అది నమ్మని చంద్రబాబు నాయుడు. అలాంటి నమ్మని చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు ఎవరైతే బీజేపీ క్యాబినెట్లో ఉండి 5 బడ్జెట్లు సహకరించిన చంద్రబాబు నాయుడు గారికి సహకారానికి రాహుల్ గాంధీ గారు వెళ్ళారు. రాహుల్ గాంధీ గారు చంద్రబాబు నాయుడు వాడుకున్నారు, చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ గారు వాడుకున్నారు, ప్రజలందరికీ అర్థమైంది. రాజకీయాలు అంటేనే ఒకరినొకరు వాడుకుంటారు. బట్ ఏంటంటే మనం వాడేసుకుంటున్నారనే విషయం కూడా రాహుల్ గాంధీ గారు తెలియపోతే ఎలాగా? ఇంకో సింపుల్ రాహుల్ గాంధీ గారి విషయం ఒకటి చెప్తాను. ప్రియా వారియర్ అనే అమ్మాయి కన్ను కొట్టి దేశాన్ని అంతా తన వైపు తిప్పుకుంటే, రాహుల్ గాంధీ గారు కన్ను కొట్టి పార్లమెంట్లోనూ దేశాల్లో అందరూ తన వైపు తిప్పుకున్నారు. పార్లమెంట్లో కన్ను కొట్టి దేశంలో సినిమా ఫీల్డ్లోనూ హిందీ ఫీల్డ్లోను అన్ని ఫీల్డ్లో కూడా జాదుకు జప్పి అని చెప్పి సంజయ్ దత్ గారు హగ్ చేసుకుని ఆ సినిమాలో మున్నాబాయ్ ఎంబీబీఎస్ సినిమాలో అందరినీ మ్యాజిక్ చేసి చాలా ప్రజాదరణ కలిగినది సంజయ్ దత్. పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారు కోరుకోకపోయినా కూడా వెళ్ళి జాదుగా జప్పి అని హగ్ ఇచ్చి ఎంత కామెడీ అయిందో అన్నది అందరికీ తెలుసు. అంటే సీరియస్ విషయంలో ఆ విధంగా హగ్ చేసుకోవడం సరికాదు అని చెప్పి నరేంద్ర మోడీ గారు అన్నారు, మన ఫినిషింగ్ స్పీచ్లో అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు షాక్ అయ్యారు, మిగతా వాళ్ళందరూ షాక్ అయ్యారు. అది రాహుల్ గాంధీ గారు పరిపక్వత. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎస్ 20 అంశాలు లేవనెత్తాం, ప్రతి అంశాన్ని కూడా చంద్రబాబు నాయుడుతో చేయించడానికి ట్రై చేస్తాం, చంద్రబాబు నాయుడు గారు చేయని అంశాలన్నీ కూడా చేస్తామని మేము కమిట్మెంట్ ఇచ్చాం. మీరు అనుకున్న విధంగా ఫన్ను ఫేరు లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇవన్నీ అనుకుంటున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు బిల్డింగ్ కట్టుకోవట్లేదు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తెలుగుదేశానికి పార్టీ ఆఫీస్ విజయవాడలో కట్టుకోవట్లేదు? నమ్మకం లోకేష్ గారికి చంద్రబాబు నాయుడుకి, మేము మళ్ళీ అపోజిషన్ లీడర్ అవ్వం, మళ్ళీ సీఎం కుర్చీ ఎక్కమన్నది. జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీస్ కట్టుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు జనసేన ఆఫీస్ కట్టుకుంటున్నది, ఇల్లు కట్టుకుంటున్నది, ఎందుకంటే మాకు నమ్మకం ఉన్నది రాజ్యాధికారం వెళ్తా ఉంది. బట్ వేరే చంద్రబాబు నాయుడు గారు నమ్మకం లేదు. ఆ నమ్మకమే జనసేన మీద వేలాది మంది ఫ్యాన్స్ కు ఉంది. ఇప్పుడు ఆ నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఆ క్వశ్చన్ అడిగాను. మీరు అనుకున్న విధంగా ఉండదు అంటున్నాను. పాలిటిక్స్ అన్నది మీరు అనుకున్న విధంగా చేసుండుంటే, ఓపెన్ గా చెప్తున్నాను, జనరల్ పబ్లిక్ అనుకునే విధంగా చేసుండేటైతే, జనరల్ గా రాజకీయాన్ని లబ్ధి చేకూరే విధంగా చేసుండుంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు 2014లో బీజేపీకి సహకరించి చంద్రబాబు నాయుడు సహకరించిన తర్వాత 10 పోస్టులను 10 కార్పొరేషన్లు 10 వ్యవహారాలు 10 ల్యాండ్ అలాట్మెంట్లు చేసుకున్నారు. ఒక్క పైసా తీసుకోలేదు, ఒక్క ఫేవర్ తీసుకోలేదు జనసేన గాని పవన్ కళ్యాణ్ గారు. అంటే రాజకీయంగా అందరూ కూడా రాజకీయాల్లో వ్యాపారంగా మార్చేసుకుని సంపాదించుకున్న రోజుల్లో ఉన్నప్పుడు రాజకీయంగా మనం సహకరించి నరేంద్ర మోడీకి రాజకీయంగా చంద్రబాబు నాయుడు సహకరించిన తర్వాత ఒక్క బెనిఫిట్ తీసుకోకుండా మీరు మేలైన ప్రభుత్వం ఇవ్వండి, సెంట్రల్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ. సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ ఇన్సెంటివ్స్ కానీ లేకపోతే పార్లమెంట్లో ఇచ్చి హామీలు ఇంప్లిమెంట్ చేయండి నరేంద్ర మోడీ గారు అని ఆయనకి చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని కరప్షన్ ఫ్రీ ప్రభుత్వం,
ఈక్విటీతో ఈక్వల్ ఆపర్చునిటీ అందరినీ చూడండి. ఆ విధంగా చేయని చంద్రబాబు నాయుడు, ఆ విధంగా చేయని నరేంద్ర మోడీ. అందుకని ఈరోజు రాజకీయంగా యాక్టివ్గా ఉండి చేసే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ ఇన్సెంటివ్స్ కానీ దఖల పడిన హామీలు ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యతగా సెంట్రల్ గవర్నమెంట్ని రేపు పొద్దున మేము ప్రభుత్వంలోకి వచ్చినా లేదా రాజ్యాధికారానికి వచ్చినా మేము నిలదీసి ఇంప్లిమెంట్ చేసే విధంగా జనసేన ఉండబోతుంది. మీరు అనుకున్న విధంగా ఉండదు జనసేన. ఇదివరకునే ఉండాలనుకుంటే మీరు అనుకున్న విధంగా ఆ రోజే మేము పొజిషన్స్ తీసుకుని ఆ రోజు తీసుకోలేదు. ఈ రోజు కూడా మీరు అనుకున్న విధంగా దుబారా చేయడానికి మా దగ్గర డబ్బులు లేదు. నాతో సహా ఎక్కువ మంది మిడిల్ క్లాస్ వాళ్లే ఉన్నాం, బట్ మాట్లాడగలం, మాట్లాడించగలం, నిలదీయగలం. ఆ నమ్మకం మాకుంది, ప్రజలకు మా మీద నమ్మకం ఉంది, అది సరిపోతుంది. ఓకే, సో నమ్మకం ఉంది, ఆ నమ్మకాన్ని నిలబెట్టడానికే మీరు కూడా శాయశక్తుల కృషి చేస్తున్నారు అన్నది అందరికీ అర్థమవుతోంది. బట్ ఇప్పుడు మీరు ఏవైతే ఈ విషయాల గురించి ఇంత క్లారిఫైడ్గా మాట్లాడుతున్నారో, ఇన్ని అంశాల మీద, అంటే కొన్ని సెన్సిటివ్ అంశాలు కూడా ఉంటాయి, ఈ అంశాలన్నింటి మీద పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే క్లారిటీ ఉందా? ఎందుకంటే స్టార్టింగ్లో ఆయన స్పీచ్లు మాట్లాడేటప్పుడు ఫలానా డైరెక్టర్ రాసిన స్పీచ్లో లేకపోతే ఫలానా రైటర్ రాసిన స్పీచ్లో మాట్లాడారు అన్నారు. బట్ ఇప్పుడు ఆయన స్పీచ్ల్లో కొంచెం ఈ స్టాటిస్టికల్గా మాట్లాడడం, ఈ కొన్ని అంశాలకు సంబంధించి అంటే విట్నెస్లు తీసుకొని గతంలో ఉన్న ప్రూఫ్లు తీసుకొని మాట్లాడడం, ఇలాంటివి కొంత చేంజ్ అనేది చూస్తున్నాం. సో అంటే ఆయనకు కూడా అంత క్లారిటీ వచ్చిందా? ఆ క్లారిటీ మీరందరు కలిసి ఆయనకు తీసుకురాగలిగారా? ఫస్ట్ ఖండించేది ఏంటంటే వేరే వాళ్ళు రాస్తే ఆయన మాట్లాడారా? నేను గతంలో అన్నాను, అందుకని వచ్చాయి అని. గతంలో రాస్తే వచ్చాయి అన్నారు, గతంలో కూడా రాయలేదు ఎవరు కూడా. యా, దాన్ని ఖండించారు, తర్వాత రూమర్స్ వచ్చాయి. చర్చించారు పవన్ కళ్యాణ్ గారు, మీతో చర్చించారు, నాతో చర్చించారు, గత 15 సంవత్సరాలు అందరితో చర్చిస్తున్నారు. ప్రజల దగ్గర నుంచి చర్చించిన తర్వాత, ప్రజల దగ్గర ఉన్న అంశాలు నేర్చుకున్న తర్వాత ప్రజలకు ఏదైతే ఇబ్బంది పడుతున్నా అవే లేవనెత్తి ఆయన మాట్లాడడం జరిగింది. వన్, అప్పుడు ఇప్పుడు కూడా ఆయన నమ్మితేనే మాట్లాడతారు. అండ్ ఆయన భరోసా లేకుండా అద్దేపల్లి శ్రీధర్ ఈ విధంగా మాట్లాడడు. ఇంత క్లారిటీగా అద్దేపల్లి శ్రీధర్ మాట్లాడగలుగుతున్నాడు అంటే పవన్ కళ్యాణ్ గారు నా భుజం మీద ఉన్నారు కాబట్టి, భుజం మీద చెయ్యేశారు కాబట్టి ఆ విధంగా బలంగా నిలదీయగలుగుతున్నా, అంత భరోసాగా మాట్లాడగలుగుతున్నాం. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీయగలుగుతున్నాం. సైమల్టేనియస్గా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న నరేంద్ర మోడీ గారిని, అపోజిషన్లో రాహుల్ గారిని నిలదీయగలుగుతున్నా. అంటే వాళ్ళు తప్పులు చేస్తున్నారు, తప్పుల్ని ఎతికి లేవనెత్తే అంత మాకు ఆ బలమైన నమ్మకం ఉంది, ప్రజాదరణ ఉంది కాబట్టి లేవనెత్తారు. మీరు మంచి స్పోక్స్ పర్సన్, మీరు నేను ఏ క్వశ్చన్ అడిగినా దానికి ఒక ఆన్సర్ అయితే చెప్పగలుగుతున్నారు. నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒకటే అడుగుతున్నాను, ఇప్పుడు ఎక్కడ ఇంటర్వ్యూస్ వచ్చినా, ఎక్కడ డిస్కషన్స్ వచ్చినా అద్దేపల్లి శ్రీధర్ కనపడతారు, లేకపోతే సమాధర్ లైక్ శుంకర దిలీప్ లాంటి వాళ్ళు కనిపిస్తారు, బట్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు వచ్చి మాట్లాడలేదు. సో పవన్ కళ్యాణ్ గారికి ఈ అంశాలన్నిటి మీద ఒక సుస్పష్టమైన ఐడియాలజీ ఉందా, ఒక వైఖరి ఆయనకి ఉందా, వీటన్నిటి గురించి పూర్తి క్లారిటీ అవగాహన 100% ఉంది పవన్ కళ్యాణ్ గారికి. అది నా క్వశ్చన్. 100% పవన్ కళ్యాణ్ క్లారిటీ ఉన్నది. ఈ రోజు మీకు తెలియాలి, ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి, భారతదేశంలో ఏవైతే నాన్ వైలెంట్ మూవ్మెంట్ కానీ లేదంటే క్విట్ ఇండియా మూవ్మెంట్ కానీ లేకపోతే ఇండిపెండెన్స్ స్ట్రగుల్ కానీ భారతదేశంలో జరిగినవన్నీ కూడా బాగా తెలుసు. అంటే చదివితేనే, చదివి అర్థం చేసుకుంటేనే చెప్పగలరు. అదేవిధంగా పార్టీషన్ అప్పుడు కానీ, తర్వాత సబ్సిక్వెంట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ పెట్టినప్పుడు కానీ, అంబేద్కర్ గారి స్పీచ్లు కానీ, జవహర్లాల్ గారి స్పీచ్లు కానీ, ఆంధ్రప్రదేశ్ ఆ రోజు విభజన ఏపీ అంటే తెలంగాణ మూమెంట్ ఫస్ట్ మూమెంట్ కానీ సెకండ్ మూమెంట్ అప్పుడు కానీ, లేకపోతే క్విట్ ఇండియా మూమెంట్, లేకపోతే ముల్కీ రూల్స్ ఇంప్లిమెంట్ చేయడం కానీ, జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా చదివిన ఆయన. ఇవి సహజంగా భారతదేశంలో ఉన్న రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళు, రాజకీయంగా యాక్టివ్గా ఉన్న వాళ్ళు నేర్చుకుంటారు, చదువుకుంటారు, ఇవన్నీ కూడా తెలుసుకుంటారు. బట్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ లెవెల్ ఏంటంటే, యూరోపియన్ రివల్యూషన్ కానీ, రెనైసాన్స్ మూమెంట్ కానీ, యూరోపియన్ దేశాల్లో క్రిస్టియన్ మూమెంట్ కానీ, క్రిస్టియన్ మూమెంట్ నుంచి సోషల్ మూమెంట్ కానీ, రష్యన్ మావోయిజం కానీ, అవన్నీ ఏ విధంగా ఆ దేశాల్లో, దెన్ చైనాలో ఏ విధంగా మావోయిజం ఎలా జరిగింది, ఏంటి మావో అంటే నార్మల్ మావో, ఆ మావో ఎలా జరిగింది. అదే కాకుండా సౌత్ ఆఫ్రికన్ దేశాల్లో ఏ విధంగా అపార్థి మూమెంట్ కానీ, నెల్సన్ మండేలా మూమెంట్ కానీ, నెల్సన్ మండేలా గారు జైల్లో మాట్లాడినవి రాసిన పుస్తకాలన్నీ కూడా చదవడం కలిగి, అమెరికన్ రివల్యూషన్ ఏ విధంగా యూరోపియన్ దేశాల నుంచి, లండన్ నుంచి, ఇతర దేశాల నుంచి అమెరికాకు వచ్చి ఏ విధంగా రెడ్ ఇండియన్స్ షూట్ చేసి, లేదా లోకల్స్ని నేటివ్స్ని అనగదొక్కి ఏ విధంగా ఇతరులు యూరోపియన్స్ లేదా అమెరికన్స్ వీళ్ళందరూ కొత్తగా వచ్చి ఏ విధంగా ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ వచ్చి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏ విధంగా ఏర్పడింది, ఇవన్నీ కూడా తెలిసిన వ్యక్తి. ఐ కెన్ ఓపెన్లీ ఛాలెంజ్, ఈ విషయాలన్నిటి మీద పవన్ కళ్యాణ్ గారు క్లారిటీగా మాట్లాడగలరు, ఎవరితోనే చర్చించగలరు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేరు, ఆ విధంగా లోకేష్ గారు మాట్లాడలేరు, ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేరు, ఇంకా మిగతా లీడర్స్ 4-5 ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో, వాళ్ళు మాట్లాడలేరు. అంటే అంత క్లారిటీ, అంత చదివి నేర్చుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఓకే,
సో నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్తో పాటు ఇప్పుడు స్టేట్లో ఏవైతే బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయో వాటి మీద కూడా ఒక అవగాహన ఉంది. రైట్, సో అవగాహన ఉన్న పార్టీ స్థాపించిన వ్యక్తి ఉన్నారు, మీలాంటి అనుభవం ఉన్న వ్యక్తులు ఆయనతో పాటు ఉన్నారు. ఇప్పుడు కొంతమంది ఆశావాద దృక్పథం ఉన్నవాళ్ళు, చేయాలన్న తపన ఉన్నవాళ్ళు మరి ఆయనతో కలవబోతున్నారు, ఆరాధించే ఫ్యాన్స్ కూడా ఉన్నారు. సో పార్టీ ఉంది, విన్ అవ్వడానికి కావాల్సిన లక్షణాలన్నీ ఆస్కారాలన్నీ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంకోటి, ఇప్పుడు అన్నయ్య సపోర్ట్ కూడా పార్టీకి రాబోతోంది. ఇందాక మీ భుజం మీద తమ్ముడు చేయేసినట్టు తమ్ముడి భుజం మీద అన్న కూడా చేయబోతున్నారు. వినిపిస్తోంది, మరి ఎంతవరకు? అంటే చిరంజీవి గారు ఇస్ అన్ ఇండిపెండెంట్ పర్సన్. చిరంజీవి గారు ఒక మెగాస్టార్ గా ఆయన ఎస్టాబ్లిష్ చేసుకోగలిగారు సినిమా ఫీల్డ్ లో. కంటిన్యూషన్ ప్రాసెస్ లో ఒక పార్టీ పెట్టారు, దాని తర్వాత కంటిన్యూషన్ లో ఒక ఎమ్మెల్యే కింద గెలిచారు, దాని తర్వాత ఒక రాజ్యసభ ఎంపీ అయ్యారు, యూనియన్ మినిస్టర్ కూడా, క్యాబినెట్ మినిస్టర్ అయ్యారు, టూరిజం మినిస్టర్. తర్వాత అనేక కారణాల వల్ల హీఈస్ నాట్ యాక్ట్ పొలిటికల్లీ యాక్టివ్. ఇప్పుడు నాలుగైదు తర్వాత రెండు మూడు సినిమాలు తీయడం జరిగింది, ప్రధానమైన ఒక సినిమా చేస్తున్నారు. ఎస్, 100% చిరంజీవి గారు ఏదైతే పాత సినిమా కానీ కొత్త సినిమా ఏదైతే హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న చిత్రం రావడం వల్ల జనసేనకి కొంతవరకు అడ్వాంటేజ్ ఉంటుంది. 1, 2, చిరంజీవి గారు ఇండిపెండెంట్ పర్సన్ కాబట్టి, ఆయన పవన్ కళ్యాణ్ గారు మా పార్టీ ప్రెసిడెంట్ అన్నయ్య కాబట్టి ఆయన స్టాండ్ ఏంటో ఆయనే చెప్తారు, లేకపోతే ఆయన స్పోక్స్ పర్సన్ చెప్తారు. ప్రెసిడెంట్ అన్నయ్య అన్న దానిలో ఒక నిగూఢ అర్థం వినిపిస్తుంది. అండ్ యాజ్ ఫార్ యాజ్ వీఆర్ కన్సర్న్, జనసేన ఇస్ కన్సర్న్, జనసేనకి వైసీపీ నుంచి రాబోతున్నారు, వైసీపీ నుంచి వచ్చారు సింపథైజర్స్ కానీ మెంబర్స్ కానీ, కాంగ్రెస్ నుంచి వచ్చారు సింపథైజర్స్ కానీ మెంబర్స్, అలాగే టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంతమంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు మాకు సహకరించారు. పార్టీలు చెప్పారు, టీఆర్ఎస్ చెప్పట్లేదు. టీఆర్ఎస్ అనేది ఒక అంటే ఎవరికి కనిపించని ఒక పెద్ద బ్యాక్ బోన్ జనసేన పార్టీకి అనడంలో అసలు అది అతిశయోక్తి అనేది లేదేమో. నేను స్పెసిఫిక్ గా ఆంధ్ర ఫోకస్ గా మాట్లాడుతున్నా, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడుతున్నాను. చిరంజీవి గారు విల్ రియాక్ట్ అప్రోప్రియట్ టైం. యాజ్ ఫార్ యాజ్ వీఆర్ కన్సర్న్, వీ థింక్ దట్ వీ హ్యావ్ హిస్ బ్లెస్సింగ్స్. సైమల్టేనియస్ గా ఒకటి చెప్పాలి, చిరంజీవి గారిని బీజేపీ వాళ్ళు అడిగారు, కాంగ్రెస్ వాళ్ళు అడిగారు, వైసీపీ వాళ్ళు అడిగారు, టీడీపీ వాళ్ళు అడిగారు, వీళ్ళు ఉట్టినే అడగలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నంటే మీరు ప్రధానమైన బాధ్యతలు తీసుకోండి, రాజ్యసభ ఇతర రాష్ట్రాల నుంచి మేము ఇస్తామని ఆయన ప్రామిస్ చేశారు. ఈ ఎలక్షన్కి మీరు ప్రధానమైన బాధ్యత తీసుకుని మీరు పాదయాత్రకి అన్నీ చెయ్యండి, మీకు రాజ్యసభ ఇస్తాము అని కాంగ్రెస్ ఆఫర్ ఇచ్చారు, అది యాక్సెప్ట్ చేయలేదు. బీజేపీ వాళ్ళు ఆఫర్ ఇచ్చారు, యాక్సెప్ట్ చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు, ఎవరైతే సినిమా ఫీల్డ్లో యాక్టివ్గా ఉండేవాళ్ళు, ఎవరైతే చిరంజీవి గారితో పరిచయం ఉన్నో వాళ్ళ ద్వారా కబుర్ పంపించి రాజ్యసభ ఇస్తాను, గెలిచిన తర్వాత మేము ప్రభుత్వంలోకి వస్తాం, మిమ్మల్ని మినిస్టర్ చేస్తాం సెంట్రల్, ఇలాంటి ఆఫర్స్ కూడా వారు అది యాక్సెప్ట్ చేయలేదు. వైసీపీ కూడా ఆఫర్ చేసింది, అది యాక్సెప్ట్ చేయలేదు. ఇంతమంది ఆఫర్లు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఆయన ఇండిపెండెంట్గానే ఉంటారు, బట్ ఆయన బ్లెస్సింగ్స్ ఉంటే అప్రాపరేట్ అని మాకు సహకరిస్తారు అని మేము కోరుకుంటున్నాం. ఓకే, మరి అంటే చిరంజీవి గారి విషయంలో ఒక క్లారిటీ ఉంది, ఆయన సపోర్ట్ ఉన్నా చాలు అనేది కూడా చాలా మంది ఫ్యాన్స్ కోరుకునే విషయం, తమ్ముళ్ళందరూ కోరుకునేది. మరి నాగబాబు గారి విషయం ఏంటి, అంటే ఆయన స్టాండ్ ఏంటి అనేది అర్థం కావట్లేదు. తెలుగుదేశం పార్టీని తిడుతున్నట్టు ఉన్నారు, ఆయన తిడుతున్నారా, జనసేనకి సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే అదంతా ఒక సెటైరికల్ గా ఆయన ఏదో చేస్తున్నారా, ఏం జరుగుతుంది అనేది ఒక క్లారిటీ లేదు. సో మీకు అన్ని విషయాల మీద ఒక కంప్లీట్ అవగాహన ఉంది కాబట్టి ఆయన తరఫున కొన్ని మాటలు చెప్పగలను, ఆయన గురించి కూడా ఆయనే చెప్తారు. నాగబాబు గారు నాకు పరిచయం సో న్యాచురల్లీ, సో ఆయన ఆయన జీవన శైలి, ఒక యాక్టర్, పెద్ద యాక్టర్ బ్రదర్, తర్వాత ఆయన కూడా యాక్టర్ కింద ఎస్టాబ్లిష్ అయ్యారు, ప్రొడ్యూసర్ కింద ఉన్నారు, దెన్ పలు కార్యక్రమాల్లో ఉన్నారు, తర్వాత వారు అన్నయ్య చిరంజీవి గారితో పాటు పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నారు, తర్వాత చిరంజీవి గారితో పాటు ఆయన సైలెంట్ అయిపోయారు. గత 6-7 సార్లు ఎప్పుడైతే బాలకృష్ణ గారు అసభ్యంగా డిఫరెంట్గా బిహేవ్ చేయడం, డిఫరెంట్గా మాట్లాడడం, అవన్నీ అట్లన్నిటికీ స్పందిద్దామని నాగబాబు గారు ఎప్పుడో అనుకున్నారు. కానీ అనేక కారణాల వల్ల చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎందుకు వదిలేద్దాం, వాళ్ళ కర్మానే పోతారనే ఉద్దేశంతో వాళ్ళ రియాక్షన్ బట్టి నేను ఎప్పుడు సైలెంట్గానే ఉన్నాను. అందుకు ఇప్పుడు నాకు రియాక్ట్ అవ్వాలనిపిస్తున్నా, నేను రియాక్ట్ అవుతానని చెప్పి బాలకృష్ణ గారు 6 సార్లు మాట్లాడిన వ్యవహారాలు, స్పందించిన మాటలు, చెప్పిన మాటలు అన్నిటికీ రిప్లై ఇవ్వడం జరిగింది. దాన్ని ప్రజలు వదిలేశారు. అంటే బాలకృష్ణ గారు ఆ విధంగా మాట్లాడడం సరే కాదా అన్నది ప్రజలకు వదిలేశారు. సరికాదని అందరికీ తెలుసు, సరే ఏదైనా వీ లీవ్ ఇట్ టు ద పబ్లిక్. దాని కంటిన్యూషన్లో ఆయనకి ఇన్స్పిరేషన్ వచ్చి నాగబాబు గారు నా ఇష్టం నా ఛానల్ అని ఒక స్టార్ట్ చేయడం జరిగింది.
లక్షన్నర మంది ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేశారంట, 30 లక్షల మంది ఎంతో వ్యూస్ చూశారంట మన రీసెంట్ లాస్ట్ వీడియో మాటల్లో చెప్పారు. అంటే ఎందుకు చూస్తున్నారు, నిజం ఉన్నదని చూస్తున్నారా, లేకపోతే దాంట్లో కామెడీ అని చూస్తున్నారా, ఇట్స్ ఏ పొలిటికల్ సటైర్ లా చూస్తున్నారా ఏంటి అన్నది. సైకిల్ తొక్కడం అన్నది ఒకటి చేశారు రీసెంట్గా వీడియో, సో అది అందరికీ అర్థమైంది ఏంటి సైకిల్ తొక్కడం, కింద పడేసి తొక్కడమా సైకిల్ తొక్కడమా ఏంటి అన్నది అందరికీ ప్రజలకు డిస్క్లైమర్ కూడా ఇచ్చారు, ఎవరికి కాదు సైకిల్ కంపెనీకి ఇచ్చిన యాడ్. సో అసలు ఏం జరుగుతుంది అనేది అర్థం ప్రజలకు అర్థమవుతున్నది, అదే విధంగా మీకు అర్థమైంది నాకు అర్థమైంది. డెఫినెట్లీ హీల్ సపోర్ట్ అస్. ఎందుకు అని అంటే నాగబాబు గారు ఏమీ ఆశించట్లేదు, నాగబాబు గారికి కూడా ఆఫర్లు ఉన్నాయి. ఏ విధంగా అయితే చిరంజీవి గారికి ఆఫర్ ఉన్నాదో కరెక్టే సార్, అంటే మనం మంచి, నాలో ఈ మంచి ఉంది, నన్ను ఎంకరేజ్ చేయండి నేను ఇది చేస్తాను, లేదా ఫలానా వ్యక్తిని ఎంకరేజ్ చేయండి తను మీ రాత మార్చేస్తాడను లేకపోతే ఇంకొకటి చూపిస్తాడను ఇలా చెప్పడం వేరు. ఒక సర్కాస్టిక్ గా అలా చెప్పడం అవసరమా అని అంటే, అవసరం అంటే అవసరం ఉంది. ఇప్పుడు జనరల్లీ అండి, ఇప్పుడు నాగబాబు గారు నా బ్రదర్ పవన్ కళ్యాణ్ చాలా మంచోడు మీరు సహకరించండి అన్నారు అనుకో, ఒక విధంగా చూసా మీ బ్రదర్ మంచోడు అయిపోయాడా నీకు అది ఇది అని అలా డిస్కషన్ పెట్టి వస్తారు, అది వదిలిపెట్టు. మిగతా వాళ్ళ గురించి లేకపోతే కరెంట్ సిచ్యువేషన్, కరెంట్ పొలిటికల్ జరిగే అంశాలు లేవనెత్తుతున్నారు కదా ఆయన, సార్ బాలకృష్ణ గారిని పక్కన పెట్టండి, మిగతా అంశాలన్నీ కరెంట్ పొలిటికల్ సిచ్యువేషన్స్ లో ప్రోస్ అండ్ కాన్స్ డిస్కస్ చేసి ప్రజలకు వదులుతున్నారు, లెట్ దెమ్ డిసైడ్. దాన్ని బట్టి మీరు, నేను ఇందాక చంద్రబాబు నాయుడు బలంగా ఉన్నాడా బలహీనంగా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి బలంగా ఉన్నాడా బలహీనంగా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ కూడా మీరు రాజకీయంగా ఎప్పుడు అడ్వాంటేజ్ తీసుకోలేదు కదా, అది మా నిబద్ధత. యూజువల్ గా రాజకీయాన్ని కూడా వ్యాపారం చేసి నడుపుకున్న రాజకీయ వ్యవస్థలో వ్యక్తులు ఉన్నప్పుడు ఆ విధంగా కాకుండా డిఫరెంట్ గా ఉన్నప్పుడు మా వ్యవహారాలన్నీ కూడా డిఫరెంట్ గానే ఉంటది, డెఫినెట్ గా గోల్ రీచ్ అవుతాం. సో ఎప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏ ఆలోచిస్తారు, ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఆ పార్టీకి రిలేటెడ్ గా వచ్చిన వాళ్ళు కానీ. రైట్, ఇందాక మనం ఒకటి మాట్లాడుకున్నాం, ఏపీ దగ్గరకు వచ్చినప్పుడు ఓన్లీ టీడీపీ వైసీపీ ఇక్కడ వరకే నా విమర్శలు ఉంటాయి, ఇక్కడ విమర్శ కానీ ప్రశంస కానీ ఏదైనా, మనం రెండు రాష్ట్రాల విషయానికి వస్తే టీఆర్ఎస్ గురించి మాట్లాడతాం. సో టీఆర్ఎస్ అంటే మన కేసీఆర్ గారు కూడా చెప్పారు, నేను ఏపీకి వెళ్తే రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను చంద్రబాబుకి అని. ఆ రిటర్న్ గిఫ్ట్ అనేది డెఫినెట్ గా జనసేనకి హెల్ప్ఫుల్ అయ్యే విధంగానే ఉంటుంది అని చాలా మంది అనడం కూడా జరిగారు. అండ్ పర్సనలీ కేటీఆర్ అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి ర్యాపో ఉంది, వాళ్ళు కూడా సపోర్ట్ ఉంది బ్యాక్ సైడ్ నుంచి అనేది కూడా ఉంది. ఏంటి అలయన్స్ ఏమన్నా ఉంటుందా? అంటే అలయన్స్ ఉండదు, యూజువల్లీ కేసీఆర్ గానీ టీఆర్ఎస్ గానీ ఇట్స్ లిమిటెడ్ టు తెలంగాణ రాష్ట్రం. వన్, నెంబర్ టూ, యూజువలీ ఒక పార్టీ కానీ ఫంక్షన్కి వెళ్తే మనం ఏదైనా గిఫ్ట్ ఇస్తాం, ఇచ్చినప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు. సో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు యూజువలీ మంచి గిఫ్టే ఇస్తారు. సో ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చేది నిజమైన మంచి గిఫ్టా లేకపోతే చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత ఉంది కొంటి గిఫ్ట్ ఇస్తారన్నది, మంచి గిఫ్ట్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ వాళ్ళిద్దరికి ఉన్న మధ్యలో ఉన్న రిలేషన్ బట్టి నిజంగా మంచి గిఫ్ట్ ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ప్రజలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కేసీఆర్ గారు ఇవ్వరు కూడా. సో సంథింగ్ డిఫరెంట్ ఇవ్వబోతున్నారు. కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు, దాన్ని ఆల్రెడీ స్టార్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సీఎంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు నువ్వేదో అక్కడ రాఫ్ట్ ఫౌండేషన్తో సెక్రటరేట్ కడుతున్నావంట, అదేదో దేశంలో ఫస్ట్ టైం అని అంటున్నారు, మరి తెలంగాణ రాష్ట్రంలో అన్ని హౌసింగ్ స్కీమ్స్ అన్నీ కూడా రాఫ్ట్ ఫౌండేషన్తోనే కడుతున్నావు, నదీ తీర ప్రవాహికం లేకపోతే సముద్ర తీర ప్రవాహ నడిచే చోట్లన్నిట్లు లేకపోతే దుబాయ్లో అన్ని ప్రదేశాలు అన్ని బిల్డింగ్లు లేకపోతే సింగపూర్లో కానీ శ్రీలంకలో కానీ ఇలాంటి దేశాల్లో అన్ని కూడా రాఫ్ ఫౌండేషన్తోనే కడతా, నువ్వేదో పెద్ద కనిపెట్టినట్టు చెప్తున్నావు అని క్వశ్చన్ చేశారు. సమాధానం లేదు, సౌండ్ లేదు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, లేకపోతే వాళ్ళ అధికార ప్రతినిధుల దగ్గర నుంచి సౌండ్ ఏమీ లేదు కేసీఆర్ని కౌంటర్ చేస్తూ రాఫ్ ఫౌండేషన్ మీద. రెండో క్వశ్చన్ ఏమన్నారంటే ఆయన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం 30-40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ప్రయాణించాం, దెన్ లాస్ట్ 2 ఇయర్స్ కూడా కలిసి ప్రయాణించినప్పుడు 10 లక్షల స్క్వేర్ ఫీట్ ఉన్నది ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లో, దాంట్లో 5,75,000 స్క్వేర్ ఫీట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకుంటే 13 జిల్లాలు, 4,75,000 స్క్వేర్ ఫీట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకుంటే 4,75,000 స్క్వేర్ ఫీట్ తెలంగాణ రాష్ట్రం 10 జిల్లాలు వాడుకున్నారు, 2 ఇయర్లు ఉన్నాయి కదా. ఏమి ఎక్స్పెక్ట్ చేసి నువ్వు 25 లాక్ స్క్వేర్ ఫీట్ సెక్రటేరియట్ బిల్డింగ్ కడుతున్నావు ఆంధ్ర రాష్ట్రంలో అమరావతిలో, అంటే కిక్ బ్యాక్లను బిల్డింగ్లు కట్టి దాంట్లో దోచుకోవడానిక మొబిలైజేషన్ ఫండ్స్ అది ఎప్పటికీ కంప్లీట్ అవుతుంది, అవసరమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ 60 సంవత్సరాలకి 5 లక్షల స్క్వేర్ ఫీట్ సరిపోయినప్పుడు నీకు 20 లక్షల స్క్వేర్ ఫీట్ ఎందుకు? అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి దాంట్లో కిక్ బ్యాక్లు ఆశిస్తున్నావు అని చెప్పి డైరెక్ట్గా క్వశ్చన్ చేయాలి, దానికి సమాధానం లేదు. 20 లక్షల స్క్వేర్ ఫీట్ ఎందుకు? వైట్ ఎలిఫెంటే కదా, అంటే మనకి కావాల్సినంత ఉంటేనే మనం మెయింటైన్ చేయగలుగుతాం.
ఎక్కువ అంతకంటే బియాండ్ అయితే ఇట్స్ వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ కింద వస్తుంది. దుబారా ఖర్చులు చేయడంలో చంద్రబాబు నాయుడు చాలా దిట్ట. గత 6-7 ఫౌండేషన్ స్టోన్స్ వేశారు అదే అమరావతికి. ఇంతకీ అమరావతి కట్టలే. మీరు వెళ్ళారా అమరావతి? చూసారా గ్రౌండ్ వర్క్ ఇప్పుడు? మీకు ఒకటి చెప్పాలి, ఒకరోజు చర్చల్లో, టీవీ చర్చల్లో ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే మళ్ళీ మర్చిపోతారేమో కేటీఆర్ గారి గురించి చర్చించుకున్న తర్వాత. గుర్తుంటుంది, ఆ చర్చల్లో తెలుగుదేశం నాయకులు నన్ను నిలదీయడం జరిగింది. నువ్వు ప్లేన్లో తిరుగుతావు అని మిమ్మల్ని నన్ను అన్నాడు డైరెక్ట్గా తెలుగుదేశం అధికార ప్రతినిధి. నాకు ఎవరూ పే చేయట్లేదు, నా డబ్బుతో నేను ప్లేన్లో తిరుగుతున్నాను, నాకు టైం విలువ కాబట్టి ఖచ్చితంగా పొద్దున హైదరాబాద్లో మాట్లాడితే మధ్యాహ్నం విజయవాడలో మాట్లాడతాను, లేకపోతే వైజాగ్లో మాట్లాడతాను, మా ఊరు రాజమండ్రి కాబట్టి. అది కాకపోయినా కూడా నేను విజయవాడకి ఎందుకు ఫ్లైట్లో వెళ్తున్నానంటే మీరు అమరావతి కట్టాను అంటున్నారు కదా, పైనుంచి మానిటర్ చేస్తూ ఉంటాను. రాజమండ్రికి ఫ్లైట్లో ఎందుకు వెళ్తానంటే మీ పోలవరం కట్టేశాను అంటున్నారు కదా, ప్రజలు మభ్యపడుతున్నారు కాబట్టి ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా నేను వాచ్ చేస్తా ఉంటాను ఎంతవరకు కట్టారన్నది. ఎందుకంటే మీరు అన్నారు అమరావతి దగ్గరికి రానివ్వరు ప్రజల్ని, పోలవరం ప్రాజెక్ట్ రానివ్వరు, సో పైనుంచి మానిటర్ చేస్తున్నాను అన్నారు. వన్, మొన్న రీసెంట్గా నేను అమరావతికి వెళ్ళడం జరిగింది. గుంటూరులో మీటింగ్ అయిన తర్వాత అమరావతికి సమ్ ఎవరికో ఏదో చిన్న సాయం కావాలంటే నేను అమరావతికి వెళ్ళాను. సో నేను సెక్రటేరియట్కి వెళ్ళి లోపలికి వెళ్ళాను. మళ్ళీ కారు చూడండి, అమరావతి ఇప్పుడు సెక్రటేరియట్ బిల్డింగ్లో అంట పార్కింగ్ స్పేస్ ఉండదంట విజిటర్స్కి. అలాంటి బ్రహ్మాండమైన టెంపరీ క్యాపిటల్ కట్టారు, టెంపరీ అమరావతి కట్టారు. ఏదైతే సెక్రటేరియట్ అసెంబ్లీ బిల్డింగ్లో అసెంబ్లీ మన సెక్రటేరియట్కి వెళ్తే ప్రైవేట్ కార్ షుడ్ గో అవుట్ అంట. ఉట్టి గవర్నమెంట్ కార్స్కే పార్కింగ్ సరిపోవట్లేదు, కార్ బయట పెట్టుకోవాలి. సో నా కజిన్ డ్రైవరు బయటకు వెళ్ళారు. మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను నా పని అయిపోయిన తర్వాత ఫోన్ చేసి లోపలికి వచ్చాను. లోపలికి వచ్చినప్పుడు సెక్యూరిటీకి డిక్కీ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసినప్పుడు మామూలుగా బ్యాడ్జ్లు ఉంటాయి కదా, జనసేన బ్యాడ్జ్లు ఉన్నాయి నా కార్లో, ఎందుకంటే ఆ రోజు మీటింగ్కి వెళ్ళాను కాబట్టి 2-3 బ్యాడ్జ్లు ఉన్నాయి. సెక్యూరిటీ ఏమన్నాడో తెలుసా అండి, ఇప్పుడైతే పెట్టుకున్నారు కానీ నెక్స్ట్ టైం మటుకు జనసేన బ్యాడ్జ్ పెట్టుకుని సెక్రటరీకి రావద్దు, ఒకటి. రెండోది, ఇదే ఫస్ట్ మొట్టమొదటి కారు జనసేన బ్యాడ్జ్ పెట్టుకుని వచ్చింది అని అన్నాడు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు పరిపాలన కానీ ఆ విధంగా చంద్రబాబు నాయుడు కింద పనిచేసేవాళ్ళు మైండ్ సెట్ ఉంది. ఇప్పుడు కేటీఆర్ గారి దగ్గరికి వచ్చేటప్పటికి మొన్న చంద్రబాబు నాయుడు గారు అంత ముందర కలిశారు అట్ హోమ్ దగ్గర, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు కేటీఆర్ గారిని వేరే కార్యక్రమాల్లో. చంద్రబాబు నాయుడు గారు కేటీఆర్ని ఎక్కడ కలిశారంటే అహ్మదాబాద్లో టెక్స్టైల్ ఫంక్షన్లో కలిశారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఫెడరల్ ఫ్రంట్ కోసం అని చెప్పి ఇంటి దగ్గర కలిశారు. పవన్ కళ్యాణ్ లేటెస్ట్గా అట్ హోమ్ ఫంక్షన్లో కలవడం జరిగింది. న్యాచురల్లీ అట్ హోమ్లో పవన్ కళ్యాణ్ గారు కేసీఆర్ గారితో మాట్లాడారు, పవన్ కళ్యాణ్ కేటీఆర్తో మాట్లాడారని చెప్పి మిగతా వాళ్ళందరూ చౌకొరుకుని ఏదో రాజకీయం అయిపోయిందంటారు. ఇంకో తెలుగుదేశం నాయకుడు ఇంకో చర్చ్లో పార్టీకి, గవర్నర్ గారు పార్టీ పెడితే మీరు వెళ్ళారని అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనింగ్ తెలియదు వాళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయ ప్రోటోకాల్ ఏంటో తెలియదు. ఫస్ట్ గవర్నర్ గారు ఎందుకు పిలిచారో తెలియదు. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను, గవర్నర్ అట్ హోమ్ అనేది ఫంక్షన్ అమ్మా, ప్రోటోకాల్ ఫంక్షన్. ఆయన అనుకున్న వాళ్ళందరినీ పిలుస్తారు, దాంతోపాటు హైకోర్టు జడ్జిలు ఉంటారు, పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు. ఇవ్వరు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ కాబట్టి మీ బుజ్జిబాబుని కూడా పిలిచాడు లోకేష్ని, మోహన్ చెలకి వెళ్ళలేదు, చంద్రబాబు నాయుడు కూడా పిలిచి ఉంటారు, ఆయన కూడా వెళ్ళలేదు. ఏదేమైనా ఆరిష్టం, వెళ్ళడం వెళ్ళకపోవడం ఆరిష్టం. అక్కడ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, తెలుగుదేశం నాయకులు, అయితే వైసీపీ నాయకులు, ఇదంతా అందరూ ఉంటారు. అది వెళ్ళడం రాకపోవడం ఆరిష్టం. పవన్ కళ్యాణ్ గారు గవర్నర్ గారు మర్యాద పూర్వకంగా పిలిచారు కాబట్టి వెళ్ళడం జరిగింది. న్యాచురల్లీ అక్కడ కేసీఆర్ గారు సీఎం ఉన్నారు, కేటీఆర్ ఉన్నారు కాబట్టి న్యాచురల్లీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుంటారు, చర్చించుంటారు. న్యాచురల్లీ పాలిటిక్స్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్. అంత దాన్ని మీరు వరి అవనవసరం లేదు. కేటీఆర్ కేసీఆర్ గారు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు నెగిటివ్ అవుతుంది. అది అందిపుచ్చుకోవడానికి వైసీపీ ఉన్నది, జనసేన ఉన్నది, ఎవరు ముందుంటే ఆ బెనిఫిట్ వారికి వస్తుంది. సో కేటీఆర్ గారు అంటే అత్యంత చిన్న ఏజ్లోనే అంటే ఆయనకున్న స్టామినా క్యాపబిలిటీస్ని కెపాసిటీని చూసి వర్కింగ్ ప్రెసిడెంట్ని చేయడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు అంటే ఆ సన్నిహిత్యం కొద్దీ ఏమైనా ఐడియాలజీ షేరింగ్ జరుగుతున్నాయి? అంటే కింగ్ మేకర్ అవ్వాలన్నా కింగ్ అవ్వాలన్నా ఏం స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి? సో ఎవరిని ఎలా ఎక్కడ ఎవరిని ఎలా తొక్కి పెట్టాలి, ఇలాంటివి ఏమైనా స్ట్రాటజీస్ డిస్కస్ చేసుకుంటారా? అంటే పవన్ కళ్యాణ్ గారు మైండ్ సెట్ మీకు చెప్తున్నాను, యాజ్ అ సినిమా హీరో ఆల్సో మీకు తెలియాలి కాబట్టి కంపారిజన్ చెప్తున్నాను. నాతో పాటు చూసే వాళ్ళకి కూడా తెలియాలి, అందరికి అందరికీ తెలియాలి. పవన్ కళ్యాణ్ గారు మంచి పీక్లో ఉండి ఖుషి సినిమా అది అయిన తర్వాత ఒక సినిమా చేస్తున్నారు, రెండో సినిమా, ఒక 6-7 సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు, సబ్స్టాన్షియల్ మనీ ఇవ్వడానికి స్క్రిప్ట్లతో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కలవడానికి ట్రై చేశారు. పవన్ కళ్యాణ్ లేదు ఈ సినిమాలో ఉన్నాను కదా అని సున్నితంగా తిరస్కరించారు. అందులో వాళ్ళకున్న పరిచయాలతో చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత
చెప్పడం జరిగింది. సార్ ఒకసారి ఒక మాట చెప్తే బ్రహ్మాండమైన స్క్రిప్ట్ మనీ ఉన్నది, ఆయన కోరుకున్నది ఇస్తాము, రెమ్యునరేషన్ ఇవన్నీ కూడా. అప్పుడు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి చెప్పారంట, అదేంటిది నేను 4-5 సినిమాలు చేసిన రోజులు ఉన్నాయి సంవత్సరానికి, నువ్వు ఒక సినిమా 2 సినిమాలతో ఆగిపోతాయి ఎలాగా అని డైరెక్ట్గా చెప్పారన్నమాట. యాజ్ ఎ బ్రదర్ ఆర్ యాజ్ ఎ ఫెలో కోస్టార్ ఆ హీరో నార్మల్ ప్రాక్టీస్ కదా, కొంచెం మూమెంట్ ఉన్నప్పుడు 2-3 సినిమాలు చేయగలవు, నువ్వు యంగ్స్టర్వి, నీకు వయసు ఉంది, చేయగలవు రాత్రి పగలు. కృష్ణ గారు 6-7 సినిమాలు చేశారంట, ఎన్టీ రామారావు 2-3 సినిమాలు, నాగేశ్వరరావు 2-3 సంవత్సరానికి మినిమం, అంటే కృష్ణరాజు గారు చేశారు, లేకపోతే చిరంజీవి గారు చేశారు 4-5 సినిమాలు సంవత్సరంలో, అంటే డే అండ్ నైట్. కాదు ఎంతోమంది హీరోయిన్లు చేసిన వాళ్ళు ఉన్నారు. నటి సావిత్రి గారు చేశారంట 4-5 or 6-7 సినిమాలు ఒక సంవత్సరంలోనే అని చెప్తే, అన్నయ్య నాకు రాసిపెట్టింది నా కోసం ఉంటుంది, నేను పరిగెట్టిన అవసరం లేదు, ఆ మాట కోసం ఆ సినిమాలు వారికి చెప్పండి అని చెప్పి వేరే వాళ్ళని సజెస్ట్ చేస్తారంట చిరంజీవి గారికి, మీరు చెప్పండి ఆ ప్రొడ్యూసర్ని ఆ సినిమాకి ఆ స్క్రిప్ట్కి అతను బాగుంటాడని వేరే హీరోకి. అదేంటిది మంచి స్క్రిప్ట్ వేరే హీరోకి ఇస్తానంటానంటే పర్వాలేదు ఐ డోంట్ మైండ్ అన్న. అప్పుడు చిరంజీవి గారు మనసులో అనుకున్నారంట, అంటే ఇక్కడ వరకు చిరంజీవి గారు చెప్పారు నాకు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, తర్వాత చిరంజీవి గారు అనుకున్నారన్నమాట. ఆ కంటెంట్మెంట్, ఒక సాటిస్ఫాక్షన్ అన్నది పవన్ కళ్యాణ్లో నేను చూశాను. మిగతా వ్యక్తుల్లో అలా ఉండదు, ఏ మంచి స్క్రిప్ట్ దొరికినా హైయర్ రెమ్యునరేషన్ వస్తే అటు పరిగెడతా ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా పరిగెట్టే తత్వం కాదు అని చెప్పి ఒక కాన్వర్జేషన్ నాకు చెప్పడం జరిగింది. వేరే కాన్వర్జేషన్లో వేరే విధంగా పవన్ కళ్యాణ్ గారు నాకు చెప్పడం జరిగింది. అంటే ఏంటి ఇప్పుడు కేటీఆర్ గారిని అడ్వైజ్ అడగాల్సిన అవసరం లేదనా, ఆయన ఇచ్చిన ఆయన తీసుకోరనా? అంటే అలానే కాదు, కంటెంట్మెంట్ ఉన్నప్పుడు ఏంటంటే పరిగెట్టి ఏదో ఇప్పుడే సాధించేసేయాలి, మనమే ముందరు ఉండాలి, మిగతా వాళ్ళని తొక్కేయాలి, ఆ తత్వం లేదు పవన్ కళ్యాణ్ గారికి సినిమా ఫీల్డ్ లోనే. అదే ఎక్కువ శాతం ఉంటారు సినిమా ఫీల్డ్ లో. అంటే వ్యక్తిత్వం ఏంటంటే అందరూ ఉండాలని కోరుకునే వ్యక్తిత్వం, నేను ఒక్కడనే ఉండాలని కాదు వ్యక్తిత్వం. సో కింగ్ కాదు కింగ్ మేకర్ అంటారు? అదే, నేను అందరూ ఉంటారు, కింగ్ ఉంటారు, కింగ్ మేకర్లు ఉంటారు, క్వీన్లు ఉంటారు, లేకపోతే సేనాధిపతులు ఉంటారు, అందరూ కావాలని కోరుకునేది పవన్ కళ్యాణ్ గారు. నేను ఒక్కడనే ఉండాలని కోరుకునే చంద్రబాబు నాయుడు, నేను ఒక్కడనే ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఆయన. సో దానివల్లే రాజకీయ వ్యవహారాలు కానీ ఏవైతే కోఆపరేటివ్ స్పిరిట్, నలుగురితో డిస్కస్ చేయడం కానీ, నలుగురితో మాట్లాడడం కానీ అందుకనే ఉంటుంది. కార్పొరేట్ పొలిటికల్ సెటప్ బదులు కోఆపరేటివ్ ఫెడరల్ సెటప్ ప్రిఫర్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు, కోఆపరేటివ్. ఓకే, సో ఇంత హైపోథెటికల్ గా మాట్లాడగలరు కాబట్టి మీకు ఆ కరెక్ట్ పొజిషన్ అనేది ఆయన చూసిగా ఇచ్చారు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అండి, దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. అంటే నేను సెన్సిబుల్ గా చెప్పారు అనేది ఐ గాట్ యువర్ పాయింట్. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్, ఒక మనిషికి మనిషికి వ్యత్యాసం నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందరూ కూడా కార్పొరేట్, చంద్రబాబు నాయుడు గారే అన్నారు నేను సీఈఓ అని అన్నారు, వేరే వాళ్ళు అనడం కాదు, నేను సీఈఓని తాట తీసేస్తాను, 24 గంటలు పనిచేయాలి, మీరు పనిచేయాలని అపోజిషన్ లీడర్ అయ్యాడు ఆ రోజులో. ఇప్పుడు వేరే విధంగా ఎలాగైపోయారు, ఐఏఎస్ ఆఫీసర్ని తొక్కు పెట్టేసి పొలిటికల్ వ్యవస్థకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారు, అది ఫెయిల్యూరే. అంత ముందర ఐఏఎస్ ఆఫీసర్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చి పొలిటికల్ వ్యవస్థను తొక్కేశారు, అపోజిషన్కి వెళ్ళారు. లేదు రాజశేఖర్ రెడ్డిలో ఉండాలి, నేను ఐఏఎస్ ఆఫీసర్ని తొక్కేసి పొలిటికల్ వ్యవస్థని బలోపేతం చేసి నేను నా చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ దేశం కోసం మీరందరూ కలిసి రావాలి, మీరందరూ ప్రయాణించాలి, మనం సాధించాలి దేశం కోసం అంటారు. మీరు ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ భారతదేశం అనుకోకండి, తెలుగుదేశం కోసం మనందరం ప్రాకలాడి మనందరం చేయాలంట. శ్రీధర్ గారు, కొంతసేపు ఈ విమర్శలు ప్రతి విమర్శలు పక్కన పెట్టి ఒక 10 నిమిషాలు జనసేన గురించి మాట్లాడండి. రైట్, సో ఇప్పుడు జనసేన ఐడియాలజీ ఉంది, ఆయన ఐడియాలజీ మీద మీకు మంచి కమాండ్ ఉంది, గ్రిప్ ఉంది, బట్ ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, లైక్ అప్పుడు రాజమండ్రిలో చేసిన కవాతు కానీ, లేకపోతే ఉద్దానానికి సంబంధించిన ఇష్యూని మీరు టేకప్ చేసిన విధానం కానీ, అప్పుడు డీల్ చేసిన సిచ్యువేషన్స్ కానీ, లేదా ప్రత్యేక హోదాకి సంబంధించి ఈ ప్యాకేజీలు కానీ, ప్రాజెక్ట్కి సంబంధించి ఎక్కడ ఏంటి లోపం ఉంది అని దస్పల్లా హోటల్ అందరితో కలిసి జాయింట్ ఫ్యాక్ట్ ఆ కమిటీకి సంబంధించి కానీ, సో వీటన్నింటికి వెనక ఎవరున్నారు, సో ఆ కమిటీ ఏంటి, వెనక ముందు స్క్రీన్ లో ఎవరైతే మనకు కనిపిస్తున్నారో వీళ్ళే ఉన్నారా, లేకపోతే వెనక ఏమైనా ఫోర్సెస్ ఉన్నాయా, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంటే ఇవంతా కూడా థాట్ ప్రాసెస్ పవన్ కళ్యాణ్ గారు చెప్తేనే వస్తాయండి. వి ఆల్ సజెస్ట్ ఆర్ మెనీ పీపుల్ సజెస్ట్ అండ్ శ్రీకాకుళం ఎప్పుడైతే హుదూద్ తుఫాన్ అప్పుడైంది, తర్వాత కంటిన్యూషన్ లేటెస్ట్గా తిత్లీ తుఫాన్ అయింది. తిత్లీ తుఫాన్ 2 రోజులు వెళ్తానన్నారు, నేను ఓ సార్ 2 రోజులు ఉంటారని అడిగాను, 2 డేస్లో ఉంటే నేను వచ్చేస్తానన్నారు. సరే అని చెప్పి నేను ఆ రోజు రాజమండ్రిలో మళ్ళీ కార్యక్రమాలు ఉన్నాయి నాకు,
సార్ నేను రాజమండ్రిలో కార్యక్రమాలు చూసుకుంటా అని చెప్పి నేను రాజమండ్రికి వచ్చేసాను. ఎందుకంటే ఈ రోజు వెళ్తే మరి మరుసటి రోజు వచ్చేస్తారు కాబట్టి మళ్ళీ విజయవాడకు వస్తున్నారు కాబట్టి నేను రాజమండ్రికి వచ్చి వెళ్ళదు. 8 రోజులు ఉండిపోయారు అక్కడ. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రజల కష్టాలు చూసిన తర్వాత భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మా నా మీద ఉన్నదని చెప్పి పవన్ కళ్యాణ్ 8 రోజులు కంటిన్యూస్గా ఉండిపోయారు. మళ్ళీ తిరిగి బట్టలు పంపించాల్సి వచ్చింది ఒకటి. రెండోది ఎందుకు 2 రోజులు అన్నారంటే అప్పటికే చంద్రబాబు నాయుడు గారు మొత్తం అంతా నేను చేసేసాను, మొత్తం అంతా కూడా కరెంట్ వేసాను, నీళ్ళు ఇచ్చేసాను, అందరూ ప్రజలు హ్యాపీగా ఉన్నారు అని చెప్పారు. అందరూ అదే నమ్ముతాం కదా. మీరు ఇందాక అన్నారు కదా టీవీలో చూపించారు నిజం అనుకుంటే చంద్రబాబు నాయుడు చెప్పే మాటలు నిజం అనుకుంటాం. ఆ నిజం అనుకుని మనం కూడా అనుకుని అలాగే వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ వేరుగా ఉన్నది. ఒక ఊరికి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ అన్న మాకు ఏమైనా ఇచ్చారా ప్రభుత్వం అది ఇది అన్నారు. 500 ఇచ్చారన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమనుకున్నారంటే ఇంటికి 500 ఇచ్చారేమో కూరగాయలకి మినిమం ఎసెన్షియల్ దానికోసం అని చెప్పి అనుకున్నారు. క్లారిఫికేషన్లో ఎంతమందికి ఇచ్చారన్నది అంటే ఊరు మొత్తానికి 12 గడపలకి 500 ఇచ్చారండి అన్నారు. అది చంద్రబాబు నాయుడు గారు రిలీఫ్ అండ్ రీహాబిలేషన్ మెజర్. కానీ అది నమ్మసక్యంగా లేదేమో అంత, అంటే ఇక్కడ ఫేవరెటిజం అనేది ఏం లేదు. వీడియోలో ఉంది, ఇట్స్ ఆన్ ఎయిర్. ఇది మేము సృష్టించింది, మీరు సృష్టించారు, చెప్పిన వ్యక్తి జెన్యున్ గా చెప్పాడా లేదా అంటే మరి కౌంటర్ చెప్పాలి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ కలెక్టర్ కానీ రిలీఫ్ ఆపరేషన్స్ చేసేవాళ్ళు కానీ వాళ్ళు ఇమీడియట్గా కౌంటర్ చేయాలి కదా. అందుకనే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే ఫేస్బుక్ లైవ్ పెట్టారు. నన్ను కవర్ చేయడానికి ఏ మీడియా రావట్లేదు, అందుకని నేనే ఫేస్బుక్ లైవ్ పెడుతున్నానని వీడియో పెట్టాను. అందుకనే ఇది వచ్చింది దాంట్లో. ఆ ట్రావెల్లోనే 20 కేజీలు మాకు అవసరం లేదు, 25 సంవత్సరాల భవిష్యత్ కావాలి జనసేన ద్వారా అని చెప్పి ఒక అబ్బాయి అడగడం జరిగింది. సో అది మాది ట్యాగ్ లైన్ అయింది. మేము కొన్ని అంశాల్లో లేవనెత్తాం. జనసేన వస్తే 25 కేజీలు బియ్యం ఇచ్చి చేతులు కడిగేసుకో, 25 సంవత్సరాల భవిష్యత్ మీకు మీ పిల్లలకి బాగుండే విధంగా రాజ్యాధికారం రాజకీయాలు కానీ రాజకీయాల్లో పరిపాలన అధికారం కానీ ఆ విధంగా ఉపయోగించి ప్రజలకు మేలు చేకూరే విధంగా ఉంటుంది అని చెప్పి బలంగా చెప్తున్నాం. ఈ అంశాలన్నింటిలో కూడా మీరు చూడండి, ఎక్కడ మేమే రాజకీయం మాట్లాడట్లేదు, ఎక్కడ చంద్రబాబు నాయుడు నిలదీయలేదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ అనలేదు. ప్రజలకు భరోసా ఇవ్వాలి, మా వంతు సహాయం చేయాలని చెప్పి అప్పుడు మా ఇంటర్నల్గా పార్టీలో కాల్ ఫర్ చేస్తే ఎన్ఆర్ఐ జనసేన దగ్గర నుంచి, ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఆంధ్రప్రదేశ్లో ఇతర ప్రదేశాల నుంచి, తెలంగాణ నుంచి కూడా ఎంతోమంది రిలీఫ్ మెజర్స్ వాళ్ళకి చేయూత ఇవ్వడానికి జనసేన ద్వారా ఇవ్వడం జరిగింది. దాంట్లోనే 50 బోర్వెల్స్ వేయడం జరిగింది జనసేన. సో ఇవన్నీ కూడా ఎలా చేయగలిగామంటే మాట్లాడి వెళ్ళిపోతే వేరు, మాటలే కాకుండా చేతలు చూపిస్తేనే ప్రజలు నమ్ముతారని బలంగా పవన్ కళ్యాణ్ నమ్ముతారు కాబట్టి అక్కడ ఒక కమిటీ వేసి బాధ్యతగా 15 రోజులు పవన్ కళ్యాణ్ గారు వచ్చేసిన తర్వాత కూడా నెక్స్ట్ 1 మంత్ ఉండి 15 రోజులు ఉండి ఆ టీం అంతా కూడా వాళ్ళకి కావాల్సినవన్నీ వ్యవహారాలు చేయడం. ఒక 15 రోజులు అయిన తర్వాత అక్కడి నుంచి ఒక మెసేజ్ పవన్ కళ్యాణ్ గారి దాకా వచ్చింది. ఈ వ్యవహారాల్లో ఈ సైక్లోన్ కానీ ఈ వర్షం కానీ ఈ గాలి ఇదిలో తిత్లీ తుఫాన్లో ఎంతోమంది స్కూల్ పిల్లలకి పుస్తకాలు కానీ చదువుకునే మెటీరియల్ కానీ లేవు అంటే మళ్ళీ స్పెషల్గా మళ్ళీ పుస్తకాలు మెటీరియల్ అనేది పంపించడం జరిగింది. స్పెసిఫిక్గా స్కూల్స్కి టార్గెట్ చేసి స్కూల్స్కి కావాల్సిన ఐటమ్సే పంపించడం జరిగింది. సో క్లారిటీ ఉన్నది. అపోజిషన్లోనే ఉండి, అంటే అపోజిషన్ ఎందుకు అంటున్నా అంటే ప్రభుత్వాన్ని ఫెయిల్యూర్స్ నిలదీసినప్పుడు వాళ్ళు అపోజిషన్గా ఫీల్ అవుతారు. మేమేంటంటే కాన్స్టిట్యూషనల్ డ్యూటీ కింద ఫీల్ అవుతాం. వాళ్ళు అపోజిషన్ అనుకుంటున్నారు కాబట్టి మేము అపోజిషన్. సో మేము ప్రభుత్వంలో లేకపోయినా, ఎమ్మెల్యే లేకపోయినా, ఎంపీ లేకపోయినా, ఎమ్మెల్సీ లేకపోయినా ఇంత చేయగలిగితే ప్రభుత్వంలోకి వస్తే ఎంత చేయగలం అనేది నమ్మకం చేకూరే విధంగా జనసేన అడుగులు ఉంటాయి. ఓకే, అంటే షార్ట్ టర్మ్గా ఇలాంటివి ఇన్స్టెంట్గా జరిగే కొన్ని కొన్ని వాటికి ఇట్లా స్పాంటేనియస్గా రియాక్ట్ అయ్యే విధానం పక్కగా సరిపోయింది. ఆ సిచ్యువేషన్కి న్యాయం కూడా జరిగింది. బట్ లాంగ్ రన్లో రాజకీయాల్లో మీరు చెప్పినట్టు ఒక 25 ఇయర్స్ ఒక స్టాండ్లో నిలబడాలి అంటే ఒక చాణుక్య నీతి, విదుర నీతి అనేది డెఫినెట్గా కావాలి. వైసీపీకి ఎలాగైతే ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళని నేషనల్ లెవెల్ నుంచి తెచ్చిపెట్టుకుని కొన్నిసార్లు చేసినా స్ట్రాటజీస్ కొన్ని పారలేదు. సో అలాంటి మాస్టర్ మైండ్ మీ పార్టీలో ఉందా లేకపోతే ఏంటి అనేది? జగన్ గారు కి ప్రశాంత్ కిషోర్ ఉన్నారు, జగన్ గారికి ఒక పీకే ఉన్నారు, రైట్? మీకు పీకేనే అన్ని అంటారు, ఇంకా చెప్పలేదు నేను. వి కెన్ ఎక్స్పెక్ట్ దట్. చంద్రబాబు నాయుడు గారికి ఒక పీకే ఉన్నారు, పయోల్ కేశవ్. ఆయన ద్వారా కొన్ని వ్యవహారాలు నడుపుతారు. పవన్ కళ్యాణ్ గారే పీకే కాబట్టి మాకు ఇంకో పీకేలు అవసరం లేదు, ఆయనే పీకగలరు అందరినీ.
రైట్, సింపుల్గా చెప్పారు. బట్ కొన్ని కొన్నిసార్లు ఈ కాంట్రవర్సీలు, లేకపోతే ఇప్పుడు నేను అడిగిన వాటిల్లోనే చాలాసార్లు వచ్చిన విమర్శల్ని ఇప్పుడు నేను మళ్ళీ మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. సో ఇలాంటి విమర్శలు వచ్చినప్పుడు, సో ప్రతిసారి ఒక వ్యక్తి ఉండి మా విజన్ ఇది కాదు, మేము చేయాలనుకుంది ఇది కాదు, బట్ ఇది ఇలా ప్రొజెక్ట్ అయింది అని చెప్పుకోవడం అనేది మన క్రెడిబిలిటీని ఏదో ఒక రకంగా దెబ్బతీసే అంశమే కదా. ఎన్ని రోజులు అట్లా పోరాడతారు? అంటే నేచురల్లీ చంద్రబాబు నాయుడు గారు కూడా అడ్వాంటేజ్ ఆఫ్ మీడియా, సమ్మెలో జగన్ ఈ మీడియా అడ్వాంటేజ్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఏమన్నారు, పవన్ కళ్యాణ్ గారు రండి మనం కలిసి ప్రయాణిద్దాం దేశం కోసం అన్నారు. రెండోసారి ఏమన్నారు వేరే ప్రెస్ మీట్లో, అవునయ్యా పవన్ కళ్యాణ్ గారు మాతో వస్తారు, నీకేంటి బాధ అంటే జగన్మోహన్ రెడ్డికి ఏంటి బాధ అని అన్నారు. ఆ తర్వాత కంటిన్యూషన్ ప్రాసెస్లో పవన్ కళ్యాణ్ గారు ఒక వీడియో ఫైల్ ఇవ్వడం, నేను చంద్రబాబు నాయుడు గారికి ఎంత దూరం ఉన్నానో జగన్మోహన్ రెడ్డికి ఎంత దూరం ఉన్నా అంతే దూరం ఉన్నాను, నేను అపోజిషన్కి ఎంత దూరం ఉన్నానో ట్రెజరీ బెంచ్ కూడా అంతే దూరం ఉన్నాను అని క్లియర్గా క్లారిఫై చేయాల్సి వచ్చింది. అంటే వాళ్ళ రాజకీయం కానీ వాళ్ళ చేసే స్టెప్స్కి ఏంటంటే వీ నీడ్ టు క్లారిఫై, దట్స్ ఆర్ డ్యూటీ. ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు అవసరం లేదు కదా, నేను రోజు మీడియా వ్యవస్థ పొద్దునే సాయంకాలం టీవీలో ఉంటాను, మళ్ళీ అయినా కూడా తెలుగుదేశం మళ్ళీ చెప్పాలి పవన్ కళ్యాణ్ చెప్పాలంటారు, లేకపోతే వైసీపీ వాళ్ళు అంటారు మొన్న చెప్పారు కానీ ఈరోజు చెప్పలేదు కదా అంటారు. అంటే దట్స్ హౌ దే ప్లే దర్ గేమ్ పొలిటికల్గా, దే వాంట్ సర్వైవల్. తెలుగుదేశం కానీ వైసీపీ కానీ రాజకీయాన్ని ఒక వ్యాపారం కింద చేస్తున్నారు అని చూపించడానికి ఏంటి అని అంటే, చంద్రబాబు నాయుడు గారికి హెరిటేజ్ కంపెనీ ఉన్నది, చంద్రబాబు నాయుడు గారు సీఎం కుర్చీ ఎక్కిన వెంటనే హెరిటేజ్ షేర్స్ బ్రహ్మాండంగా పనిచేస్తాయి, బ్రహ్మాండంగా పెరుగుతాయి. చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ సీఎం కుర్చీ దిగిన వెంటనే హెరిటేజ్ ఎఫిషియన్సీ అంతా పడిపోతుంది. ఇప్పుడు ఎఫిషియంట్ కంపెనీ అంటే ఒకసారి పెరిగిన తర్వాత ఇంకా పెరుగుతూనే ఉండాలి కదా, అపోజిషన్ అన్నా చంద్రబాబు నాయుడు సీఎంలో ఉన్నా అపోజిషన్లో ఉన్నా కూడా ఆ షేర్లు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటేనే పెరుగుతాయి. రాజకీయాన్ని వ్యాపారానికి వాడుకుంటున్నారు అనేది క్లియర్ సిగ్నల్ అది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా వ్యాపార దక్షత ఉందనుకోండి, గ్రేట్ ఇన్ బిజినెస్ మ్యాన్ అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్న వెంటనే ఒక 4 సిమెంట్ ఫ్యాక్టరీలు 4 స్టీల్ ప్లాంట్లు అన్నీ పెట్టి ఒక 4 మైన్స్ అందరికీ ఇచ్చి ఆ మైన్స్కి ఇచ్చిన వాళ్ళందరి చేత తన కంపెనీలో క్విట్ ప్రోక్యూలో ఇన్వెస్ట్మెంట్లు చేయించుకుని వాళ్ళకి షేర్స్ అలాట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే తప్ప అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడగలుగుతున్నారు. బాగానే ఉంది, నేనేం కాదని ఆ కంపెనీలు మళ్ళీ రాజశేఖర గారు దిగే లోపల అమ్మేసి ఎన్కాష్ చేసుకున్నారు. మరి ఈ వ్యాపార దక్షత అంతా అపోజిషన్లో ఉన్నప్పుడు ఏమైపోతున్నది? ఇప్పుడు జనరల్గా ఏంటంటే పవర్లో ఉన్నప్పుడు అన్ని వ్యవహారాలు నడుస్తాయి, కొంతవరకు ఫ్రీగా కూడా నడుస్తాయి. వాళ్ళ నాన్నగారు సీఎంగా ఉన్నాడు, కొన్ని వ్యవహారాలు అన్ని ఫ్రీగా జరుగుతాయి, అందరూ కూడా సీఎం కొడుకు కాబట్టి ఫ్రీగా భోజనం పెట్టి అన్నీ కూడా సహకరిస్తారు. అపోజిషన్లో ఉన్నప్పుడే కదా మనం వ్యాపారంగా లేకపోతే బిజినెస్లు పెంచుకుంటే కదా మన ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి, పెరిగినప్పుడు అవి ఖర్చు పెట్టుకోవడానికి మన దగ్గర వెసులుబాటు ఉండాలి కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్ అయినంటే ఎందుకు వ్యాపారాలన్నీ అమ్మేసుకుని బంద్ పెట్టేసి వ్యాపారమే ఎందుకు చేయట్లేదు? అంటే ఆయన చేస్తున్నారు కదా, ఆయన భార్య ద్వారా చేయించేవారు ఇదివరకు, ఆవిడే మేనేజింగ్ డైరెక్టర్, అవన్నీ ఎందుకు చేయట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారి తండ్రిని అడ్డుపెట్టుకుని ప్రభుత్వం వ్యవస్థలను అడ్డుపెట్టుకుని ప్రభుత్వాన్ని లేకపోతే ప్రభుత్వ అసెట్స్ని ఇతర ఇండస్ట్రీలకు దారాదత్తం చేసి దాన్ని ఇన్వెస్ట్మెంట్స్ కింద రూప్ వేరే విధంగా మార్చుకుని దాని ద్వారా వ్యాపారం చేశారు. సో చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రభుత్వాలు ఉన్నప్పుడే వ్యాపారస్తులు, ప్రభుత్వం ఉన్నప్పుడే వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ బ్రహ్మాండంగా పెరుగుతాయి, ప్రభుత్వంలో లేనప్పుడు తగ్గిపోతాయి. కరెక్ట్. నేను అడిగేది ఏంటి అంటే, అంటే మన స్టాండ్ ఏంటి అని మనం చెప్పేటప్పుడు ఈ విమర్శలన్నీ కాకుండా మన స్టాండ్ ఏంటి, మనం ఏం చేయబోతున్నాం అనేది మీరు ఏ ఏ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారు? ఎంతసేపటికి వాళ్ళని విమర్శించడమో లేదా మేము ఇది చేస్తామని చెప్పడం కన్నా ఏం చెయ్యబోతున్నారు రాబోయే రోజు? అంటే ప్రజలకి ఎందుకు విమర్శించాల్సి వస్తుంది, అవసరమా జనసేనకి? మా ఎజెండా చెప్పుకుంటే సరిపోతుందా, మేము మార్పు తీసుకుని వస్తే సరిపోతుందా, చేస్తామంటే సరిపోతుందా? అంటే ఎస్, ఇది ఒకటే చెప్తే సరిపోదు, అందరూ అనుకునేది సరిపోతుంది అనుకుంటున్నారు కానీ సరిపోదు. నేను బలంగా నమ్మేది ఏంటంటే డెఫినెట్గా డెఫిషియన్సీస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, ఇన్ఎఫిషియన్సీస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి, డెఫిషియన్సీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి చెప్తూ మేము ఆ విధంగా ఉండము. ఒక నయానాయకత్వం, యువనాయకత్వం, క్లారిటీ ఆఫ్ థాట్, ప్రిన్సిపుల్, ఈక్విటీ అనేది తీసుకుని వస్తాం అని చెప్పి నమ్మకం చేకూరండి. వాళ్ళకి ప్రజలకు తెలియకుండా వీళ్ళిద్దరు వీళ్ళందరూ క్యామోఫ్లైజ్ చేసి గిఫ్ట్ ర్యాపింగ్ చేసేసి
డబ్బాలో పెట్టేసి చూపించట్లేదు. ఆ డబ్బాలు ఆ గిఫ్ట్ ర్యాపింగ్ అన్ని తీసి ఇది చంద్రబాబు నాయుడు ఇది జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నామో చెప్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తాం అనేది నేను అడుగుతున్నాను. రెండు మూడు నెలల టైం ఉంది, అంటే కార్యరూపంలో ఏం చేయబోతున్నారు అని ఏమున్నది? ప్రజల దగ్గరికి వెళ్ళడం అంటే ఈ కవాతు లాంటి కార్యక్రమాలు కానీ ఇంకేమైనా చేయబోతున్నారా? అంటే కవాతులు మేము ఇచ్చాపురం దగ్గర నుంచి చేయడం జరిగింది. బిగ్గెస్ట్ కవాతు ఇస్ ధవళేశ్వరం రాజమండ్రి, మా ఏరియాలో కవాతు జరిగింది. 10 లక్షల పైచలకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కవాత్కి వచ్చిన జనం. అంటే పబ్లిక్ మీటింగ్ రావడం వేరు, దట్ ఇస్ నాట్ ఎ పబ్లిక్ మీటింగ్. కవాత్తో జనం వచ్చిన జనం అది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి కన్నా, తర్వాత షర్మిల గారి పాదయాత్రలో కన్నా, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర కన్నా, మధ్యలో చంద్రబాబు నాయుడు పాదయాత్ర కంటే రాజమండ్రిలో అత్యధికంగా జనం వచ్చారు. క్లియర్. ఎందుకు? శ్రీధర్ గారు అక్కడ బాగా పట్టున్న నేత కాబట్టి. నేనంత కాదు, ఆయనకు ప్రజాదరణ ఉంది కాబట్టి. మొన్న అమెరికాలో కూడా డల్లాస్ లో మీటింగ్ పెట్టాం. నేషనల్ లీడర్స్ తీసేస్తే స్టేట్ లీడర్స్ అంటే చంద్రబాబు నాయుడు, లోకేష్, లేదా జగన్మోహన్ రెడ్డి, లేదా రాజశేఖర రెడ్డి, ఇలా చూసుకుంటే ఇతర నాయకులు అందరూ చూసుకుంటే హైయెస్ట్ గ్యాదరింగ్ పవన్ కళ్యాణ్ గారికి జనసేన మీటింగ్ కి డల్లాస్ లో వచ్చింది. ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి వచ్చిన జనాభా కన్నా మాకు ఎక్కువ వచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు కానీ ఏదో వీడియో కాన్ఫరెన్సింగ్ చేశారు. బట్ యువ నాయకుడు కదా, ఎందుకు వెళ్ళలేదు అమెరికాలో? అక్కడ కూడా ఎన్ఆర్ఐస్ ఉన్నారు కదా. హీఈస్ నాట్ కాన్ఫిడెంట్. సో దట్స్ ఇట్. లోకేష్ గారు వెళ్ళారు కానీ జనం లేరు ఆయనకి. సో అంటే ఇలాంటి కవాతులు లేదా ఇలాంటి కార్యక్రమాలు మోటివేటింగ్ కవాతు వల్ల ఏమవుతున్నారంటే పార్టిసిపేషన్ అన్నమాట. ఏదో మేము మాట్లాడడం మీరు విన్నారని కాకుండా ఒక యాక్టివ్ ఫిజికల్ యాక్టివిటీతో పాటు పవన్ కళ్యాణ్ గారితో నేను ప్రయాణించాననే ఫీలింగ్ తీసుకుని వచ్చి మమేకం చేసుకుని వాళ్ళు కూడా ఒక, నేను అదే అన్నాను, కోఆపరేటివ్ పాలిటిక్స్ అన్నది. That's the trend what we have set in. అంటే పాలిటిక్స్ అన్నది అద్దేపల్లి శ్రీధర్ పవన్ కళ్యాణ్ గారు పార్టీ ప్రెసిడెంట్ గా చేయడం, ఆయన చెప్పింది మేము కింద వాళ్ళకి చెప్పడం, మేము నలుగురిని తీసుకుని వెళ్ళడం కాదు. మనం అందరం కలిసి నడుద్దాం, మన అందరం కలిసి కూడా ఒక ప్రవాహంగా వెళ్దాం అన్నది. సో అంటే మీరు ఇచ్చాపురం నుంచి మొదలుపెట్టి రాజమండ్రిలో అంత భారీ రేంజ్ లో ప్లాన్ చేసిన ప్లేస్ ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ గారు అనగానే మీరు ఇందాక అన్నట్టు ఆయనతో పాటు నడవడానికి కొన్ని వేల మంది జనం వస్తారు. సో జన సమీకరణ కూడా అవసరం లేదు ఫ్యాన్స్ కి. ఇంకోటి క్లియర్ గా చెప్తున్నాను, రాయలసీమ జిల్లాల్లో ఈ మధ్య కాలంలో అంటే లాస్ట్ 4-5 ఇయర్స్ లో హైయెస్ట్ జనాభా అనంతపూర్ కవాత్కు వచ్చారు. బెంచ్ మార్క్ అది. సో జనరలీ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ సింపథైజర్స్, చంద్రబాబు నాయుడు గారు కేఈ కృష్ణమూర్తి గారు రాయలసీమ జిల్లా సింపథైజర్స్. ఏమంటారు, పవన్ కళ్యాణ్కి గోదావరి జిల్లాలో హవా ఉంది, అదే శ్రీకాకుళంలో హవా ఉంది కానీ రాయలసీమ జిల్లాలో లేదన్నారు. హయ్యెస్ట్ జనాభా వచ్చారు లాస్ట్ 4 ఇయర్స్ ఈ లీడర్స్కి. లాస్ట్ 25 ఇయర్స్ రాజశేఖర రెడ్డి, పరిటాల రవి, ఇంకా మిగతా వాళ్ళందరినీ లెక్కేసుకున్నా కూడా వాళ్ళ పబ్లిక్ మీటింగ్లు కానీ వాళ్ళ ఆర్గనైజ్ మీటింగ్ కూడా ఇంతమంది జనాభా రాలేదు అనంతపూర్ జిల్లాలో. ఎందుకు వస్తున్నారు? ఇప్పుడున్న పరిపాలనలో ఉన్న వాళ్ళ మీద వ్యతిరేకత, అపోజిషన్ లో ఉన్న వాళ్ళ వ్యతిరేకత. జనం అంతా కూడా ఓటు బ్యాంక్ గా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? లైక్ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు వైఎస్ గారి పాదయాత్ర మీరు రాజశేఖర రెడ్డి ఈ స్టాటిస్టిక్స్ తీస్తున్నారు కాబట్టి, ఇప్పుడు జగన్ గారు బహిరంగ సభ ఎక్కడ జరిగినా కూడా ఇసుకేస్తే రాలనంత జనం మాకున్నారు, మేము డ్రోన్లలో చూపిస్తున్నామని సో వాళ్ళ మీడియా చూపిస్తుంది. సో చంద్రబాబు గారిది ఎక్కడ ఏదైనా పబ్లిక్ మీటింగ్ ఆయన అటెండ్ చేసినా కూడా జనాలు వస్తున్నారు. సో వస్తున్నారని చూపిస్తారు, వస్తున్నారు అని అనుకుందాం. సో ఎస్జ్యూమ్ చేసుకుందాం సార్, ఇప్పుడు మీరు అన్ని చెప్పినా మేము ఎస్జ్యూమ్ చేసుకున్నాం కదా, ఇదొక్కటి మీరు కూడా చేసుకోండి. సో జనాలు వస్తున్నారు. సో ఈ జన సమీకరణ అనేది ఓటు బ్యాంక్ గా కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి, అది ఎంతవరకు నమ్మగలుగుతాం? మేము రాజమండ్రి మీటింగ్ 5 రోజుల ముందర చెప్పాం, అనంతపూర్ మీటింగ్ 3 రోజుల ముందర చెప్పడం జరిగింది. ఒకటి. రెండోది ఏంటంటే, రాజమండ్రి మీటింగ్ కానీ లేకపోతే మేము 15-16 మీటింగ్లు చేసాం, మా స్టేజ్ ఏంటో చెప్పనండి. ఒక ఎల్సీవీని అద్దె తీసుకుంటాం, అది కూడా మొదట్లో 24 గంటలు అద్దెకి తీసుకునేవాళ్ళం. ఆ తర్వాత రోజంతా 24 గంటలు అవసరం లేదు, మాకు ఒక రోజు చాలు. అంటే మధ్యాహ్నం నుంచి సాయంకాలం దాకా ఇస్తే సరిపోతుంది మాకు ఎల్సీవీ. పెళ్ళికి మనం పెళ్లి ఫంక్షన్స్ జరిగినప్పుడు 4 మెట్లు ఉంటాయి స్టేజ్ ఎక్కడానికి, ఆ 2 మెట్లు తీసుకుంటాం 1000 రూపాయలు. అది ఎల్సీవీ తీసుకుని ఆ 4 మెట్లు 8 మెట్లు వేస్తే ఒక లెవెల్కి వస్తుంది. అక్కడ అడ్డకర్రలు వేసి చెక్కలు వేస్తున్నాం, దాని మీద కార్పెట్ వేస్తున్నాం, ముందర ఒక అడ్డకర్ర కడుతున్నాం, అక్కడ జనసేన ఫ్లెక్స్ పెడుతున్నాం, మైక్ ఉంది, మైక్ మటుకు కొనేసాం ఎందుకంటే క్వాలిటీ రావాలి కదా. క్వాలిటీ మైక్ కావాలి కాబట్టి ప్రతి చోట రెంట్ పే చేయడం అవసరం లేదు కాబట్టి అది ఎక్కువ ఎక్స్పెండిచర్ అవుతుంది కాబట్టి
మైక్ ఒకటి కొనుక్కున్నాం, సిస్టమ్ ఒకటి కొనుక్కున్నాం, మిగతా అవన్నీ రెంట్ పే చేస్తాం. అంతా కలిపితే 20,000 అవుతుంది మాకు. ఏంటి స్టేజ్ ఎక్స్పెండిచర్స్, ఏమైనా లైట్లు అవి అయితే ఇంకో 20,000 అవుతాయి. 40-50,000 ఒక మీటింగ్ పెడుతున్నాం మేము. చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ గత 12 మీటింగ్స్ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే అంత ముందర కోటి రూపాయలు ఖర్చు పెడతారు ఆయన, ఎయిర్ కండిషనర్స్ ఉన్నాయి, ప్రభుత్వ ఖర్చు, స్టేజ్ 50 మంది కూర్చోవాలి, 50 మందికి ఖర్చు, హోటల్ రూమ్స్, వ్యవహారం, జనాభా, బస్సులు. చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ చూడండి, 50-60-100 బస్సులు, ఆర్టీసీ బస్సులు, జనాన్ని మొబిలైజ్ చేస్తున్నారు. మీరు డ్వాక్రా రుణం ఇవ్వం, నీకు అది ఇవ్వం, ఇది ఇవ్వని భయపెట్టి, ఇప్పుడు భయపడితే భయపడుతున్నారంటే భయపెట్టి డబ్బిచ్చి బీర్ ఇచ్చి బిర్యానీ ఇచ్చి తెచ్చుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని చోట్లకి జనం ఉన్నారు, కొన్ని చోట్ల జనం తెచ్చుకున్నారు, ఫ్యాక్ట్. అది నేను చెప్పింది కాదు, ప్రజలందరికీ తెలుసు. దెన్ ఎక్కడెక్కడ జనం వచ్చారు, ఎక్కడెక్కడ జనం రాలేదన్నది తెలుసు. పవన్ కళ్యాణ్గా అత్యధికంగా జనం వస్తున్నారు, రూపాయి ఖర్చు పెట్టకుండా, ఫ్యాక్ట్ అది. నెక్స్ట్ ఎవరికైనా వస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ప్రెజెన్స్ అన్ని చోట్ల ఉండదు, కొన్ని ఏరియాస్లోనే ఉంది. మిగతా ఏరియాస్ అంతా జనాన్ని తెచ్చుకోవడమే ఆయన తను, రెండు ఆస్పెక్టే లేదు. లేదంటే 20-30 నాయకులకి బాధ్యతలు, సో వాళ్ళు కొనుక్కోవడమో తెచ్చుకోవడమో బతిమాలుకోవడం భయపెట్టుకోవడం వాళ్ళు చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారితే తూచా తప్పకుండా మొత్తం జనాభా అంతా కూడా స్కూల్ పిల్లల దగ్గర నుంచి, కాలేజ్ పిల్లల దగ్గర నుంచి, డాక్టర్ అమ్మల దగ్గర నుంచి వాళ్ళందరూ బస్సులో తెచ్చుకోవడమే. ఒక మీటింగ్ పెడితే 2 కోట్లు అవుతుంది చంద్రబాబు నాయుడు గారికి. అంటే వై దీస్ ఫిగర్స్ షుడ్ బి అవుట్, ఎందుకనంటే ప్రజాదరణ లేనప్పుడు మేకప్ చేసుకుని వీళ్ళు చూపించుకుంటున్నారు. సో ఐ కుడ్ హ్యావ్ సెడ్ జగన్మోహన్ రెడ్డి కూడా ఎవరో ఒక మనిషి రారు అని అనాలి కదా, నేను అనట్లేదు. మనం ఎవరికైతే జనాదరణ ఉన్నదో గౌరవం ఇస్తాం, జనం కొనుక్కుని తెచ్చుకున్నాను చెప్తాం. మాకు ఒక్క పైసా ఎవరికి ఇవ్వం. మా మీటింగ్ ఎక్స్పెన్సెస్లలో పోలీసులు కూడా రికమెండ్ చేసింది ఏంటంటే ఒక అంబులెన్స్ మటుకు పెట్టుకోండి, ఎందుకు కొంచెం పుష్ పుల్ అవుతూ ఉంటుంది కాబట్టి, అదొకటి. రెండోది అదొక ఖర్చు, ఎక్స్ట్రా ఖర్చు. దెన్ మంచినీళ్ళు కానీ బటర్మిల్క్ కానీ ఇవ్వండి వాతావరణం బట్టి. సో వాతావరణం ఏ విధంగా ఉన్నా కూడా మంచినీళ్ళు, వాటర్ ప్యాకెట్లు, బటర్మిల్క్ ప్యాకెట్లు మటుకు వీఆర్ సోర్సింగ్. మాకు లోకల్గా ఎవరైతే కార్యకర్తలు ఉంటారో వాళ్ళకి చెప్తున్నాం, వాళ్ళే పే చేస్తున్నారు. అంటే ఎందుకు ఇది చేయగలుగుతున్నాం అంటే సిద్ధాంతం బలంగా ఉండి, ఐడియాలజీ బలంగా ఉండి, మన దక్షత కానీ డైరెక్షన్ కరెక్ట్గా ఉంటేనే జనం రాగలరు, లేకపోతే ఇట్టే వదిలేస్తారు. జనం వచ్చినందరూ ఓటేస్తారా అన్నది ప్రధానమైన క్వశ్చన్. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన జనం ఓటేయరు ఆయనకి, జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన జనం సగం మంది ఓటేయరు. శ్రీధర్ గారు జోష్యమా? జోష్యం కాదు, ఫ్యాక్ట్ అది. ఎందుకంటే తెచ్చుకున్నారు కాబట్టి, ఆకర్షించబడలేకపోయారు. సో మాకు వచ్చే జనం మాకు వేస్తారు, 10,000 రాని, 20,000 50,000 రాని. రీసెంట్ గా చంద్రబాబు నాయుడు రాజమండ్రిలో బీసీ మీటింగ్ పెట్టారు, వీడియో కూడా బయటకు వచ్చింది. ముందర నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఒక 4-5 మీటింగ్లు, బాధ అనిపిస్తారు కానీ ఫ్యాక్ట్ ఏంటంటే స్టేజ్ మీద 50 మంది కూర్చోబెడుతున్నారు. ఎందుకంటే పబ్లిక్ కన్సంప్షన్ కి అన్ని కులాలు ఉన్నారన్నది, నడిపేది ఒకే కులం, చంద్రబాబు నాయుడు గారి కులమే నడుపుతుంది. బట్ చూపించుకోవడానికి 20-50 మంది కూర్చోబెడతారు, స్టేజ్ కింద 200 మంది ఉంటారు, 200 మంది 100 మంది సెక్యూరిటీ, ఇంకో 100 మంది మీడియాను, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు, వెనక ఇంకో 200 మంది స్టేజ్ మీద, 100 కింద ఒక 500 మంది, మిగతా కుర్చీలన్నీ ఖాళీ. జనం తీసుకుని వస్తారు, కరెక్ట్గా మీటింగ్ అయినప్పుడు ఉంటారు, ఒక ఫోటో తీస్తారు, వెంటనే జంప్ అందరు. ఎవరిని ఆప్ చేయగలరు? ఎవరిని ఆప్ చేయలేరు, వెళ్ళిపోతున్నారు. రాజమండ్రి వీడియో బయటకు వచ్చింది, బీసీ సభ అన్నారు కదా, ఎంత బాగా జరిగిందో అందరికీ తెలిసిన విషయం, జనం లేరు. సో విల్ సీ హౌ ఇట్ గోస్. సో ఓటు బ్యాంకు గా మారుతుంది అన్న నమ్మకం ఉంది, మార్చుకోగలమన్న సమర్థత కూడా మీలో ఉంది అనేది అయితే ఓకే, మీరు చెప్తున్న దాన్ని బట్టి వి కెన్ అజ్యూమ్ దట్. సో అయితే కొన్ని క్వశ్చన్స్ క్రిస్ప్ గా చెప్పండి సార్, క్విక్ గా. సో ఇలాంటి కవాతులు మిగతా నియోజకవర్గాల్లో కూడా కండక్ట్ చేసే అవకాశం ఉందా? లైక్ చంద్రబాబు గారి నియోజకవర్గం కానీ జగన్ గారి నియోజకవర్గంలో కూడా చేసే అవకాశం, యాజ్ వి ప్రొసీడ్ అండ్ యాజ్ వి డిసైడ్ ద యాక్టివిటీస్ అండ్ అదర్ థింగ్స్, కొంచెం టైం తక్కువ ఉన్నది, డెఫినెట్ గా వీఆర్ రెడీ ఫర్ ద గేమ్. మేమేం కాంప్రమైజ్ అవ్వట్లేదు, ఎవరినైనా నిలదీయడానికి రెడీగా ఉన్నాం, విల్ డూ ఇట్. ఓకే, సో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు? ఇంకా డిసైడ్ అవ్వలేదు. ప్రజలు కోరుకున్నారు, ప్రజలు అడుగుతారు సార్ అనంతపుర జిల్లాలో పోటీ చేయండి, అనంతపుర లో పోటీ చేయండి, విశాఖపట్నం జిల్లాకి వెళ్ళి, శ్రీకాకుళం జిల్లా అయితే రాజమండ్రి, నేను రాజమండ్రి పోటీ చేయండి సార్,
అని నేను అడిగింది కూడా ఉన్నది. అంటే అది పవన్ కళ్యాణ్ గారు అన్నారు, తెలుగుదేశం వాళ్ళు అంటారు ఇన్ని చోట్ల నుంచి పోటీ చేస్తారా అని. అరే ప్రజలు కోరుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయమనండి కుప్పం కాకుండా భయం, లోకేష్ గారిని వేరే చోట పోటీ చేయించండి భయం, మేము అలా కాదు కదా, నో ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు మీరు అంటే వ్యక్తిగతంగా మీది చూసుకుంటే ఇంతకుముందు అలయన్స్లో ఉన్నప్పుడు ఏదైతే టీడీపీకి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసినప్పుడు అప్పుడు మీరు బీజేపీలో ఉన్నారు, సో ఇప్పుడు యూ షిఫ్టెడ్ ఇన్ టు జనసేన. సో ఓకే, పాస్ట్ అది అయిపోయింది, ఇప్పుడు ప్రజెంట్ గురించి వస్తే ఇలాంటి షిఫ్టింగ్స్ ఉంటే అంటే ఫిరాయింపులు ఏమైనా ఉంటే కొంచెం చరిష్మా ఉన్న నేత ఉండి మేము ఇందులోకి వస్తాం సో మా వల్ల పార్టీకి ఫేవర్ ఉంటుంది అనుకున్నప్పుడు అలాంటివి ఇప్పుడు ఎంకరేజ్ చేసే సిచ్యువేషన్లో ఉన్నారా? ఒక 10% వీఆర్ ఎక్స్పెక్టింగ్ అండి, 10% అయితే అన్ని పార్టీల నుంచి రాబోతున్నారు, మిగతా వాళ్ళు కూడా రాబోతున్నారు, అందులో డౌట్ ఏం లేదు. సో ఒకటి యంగ్స్టర్స్ ఉంటే పార్టీ నడపాలి ఇదే అని కాదు, చర్చించడానికి ఒక ఒక ఎక్స్పీరియన్స్ కావాలి, దెన్ రాజకీయ పరిపక్వత ఉండాలి, ఒక బ్యాలెన్స్డ్ మైండ్ ఉండాలి, నాలుగు వ్యవహారాలు తెలిసిన వాళ్ళు ఉండాలి, రమ్మంటున్నాం. బట్ ఏదే ఏమైనా కూడా ఒకసారి పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ లో చెప్పారు, నేను కూడా చెప్పినా, మీరు ఎన్ని వ్యవహారాలు బయట నడిపినా ఎన్ని వ్యవహారాలు ముందర నడిపినా జనసేనకి వచ్చిందా మా సిద్ధాంతాలు కట్టుబడి న్యాయంగా ఉండాలని కోరుకుంటున్నాం. బడ్జెట్ ఇవన్నీ డిస్కస్ చేయడానికి లైక్ ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి అప్పుడు జేఏసీ కమిటీ జాయింట్ ఫ్యాక్ట్ కమిటీకి సంబంధించి ఉండవల్లి గారు దాంట్లో కీలక పాత్ర పోషించారు. సో ఇప్పుడు జనసేన ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగాక ఆయన మీ దాంట్లోకి వచ్చే అవకాశం ఉందా? ఉండవల్లి గారు కానీ ఇటు కాపు రిజర్వేషన్ని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇటు ముద్రగడ గారు కానీ, అంటే ముద్రగడ గారు అయితే డైరెక్ట్ పాలిటిక్స్లోకి వచ్చే ఆస్కారం ఉన్నది, బట్ ఉండవల్లి గారు రానని చెప్పారు. అంటే మీ ప్లాట్ఫామ్ వేదికగా వాళ్ళు నెక్స్ట్ 20 డేస్లో రాజకీయం ఫైనలైజ్ అవుతుందండి ఇవన్నీ కూడా నేచురల్. జనరల్ ఏమైపోతుందంటే మొన్న లాస్ట్ డే, మొన్న అసెంబ్లీను పార్లమెంట్ లాస్ట్ డేస్ అయినాయి, నోటిఫికేషన్ అరౌండ్ 28th వస్తుంది ఫిబ్రవరి 5th నుంచి ఎన్నికల షెడ్యూల్, ఆఫ్టర్ 5th ఎన్నికల షెడ్యూల్ స్టార్ట్ అవుతున్నది March 5th నుంచి. సో నేచురల్ నెక్స్ట్ 20 డేస్ అందరూ కూడా దే విల్ బి షిఫ్ట్ అండ్ చేంజ్ అండ్ మంచి రోజులు ఇవన్నీ కూడా చూసుకుంటారు. ఓకే, అంటే ఆ చర్చలు అయితే నడుస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పిన పేర్లు ఉన్న వాళ్ళు, మీరు చెప్పిన ముదగడ నాకు క్లోజ్, ఉండవలేదు నాకు క్లోజ్, ఇబ్బంది ఏం లేదు, అందరూ ఫోన్లో టచ్లో ఉంటారు. మేము సిద్ధాంతాలను వ్యతిరేకిస్తున్నా కానీ మనుషుల్ని కాదు, అందరితో టచ్లో ఉన్నాం. ఓకే, అంటే వాళ్ళు జనసేన ద్వారా పోటీ చేసే టచ్లో ఉన్నాము అన్న మీనింగ్ ఏంటంటే ఈ రోజుల్లో టచ్లో ఉన్నా అంటే రాజకీయంగా టచ్లో ఉన్నాం, రాజకీయ కారణాల వల్లనే టచ్లో ఉన్నాం అని, వి వెల్కమ్. ఓకే, సో ఆ జేఎఫ్సి టైంలోనే సిపిఐ సిపిఎం వీళ్ళతో కూడా కలిసి దాని మీద ఫైట్ చేసిన అంశం ఉంది. సో అలాంటి అలయన్స్ కూడా ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ లో వైజాగ్ లో ఆల్రెడీ ఆల్ పార్టీ మీటింగ్ అంటే కమ్యూనిస్ట్ ఉభయ కమ్యూనిస్ట్ ఢిల్లీ నుంచి తీసుకొని సీనియర్ లీడర్స్ రావడం జరిగింది. 6-7 అంశాల మీద కామన్ మినిమం ప్రోగ్రామ్ ఫైనలైజ్ అయింది. పవన్ కళ్యాణ్ గారు 11th అంశం ఏంటంటే ఉభయ తెలుగు రాష్ట్రాలు ఒక విధంగా రాజకీయం చూస్తారా లేకపోతే విడివిడిగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు విడిగా చూస్తారా? ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం మీరు లాస్ట్ టైం పోటీ చేశారు కాబట్టి, మేము పోటీ చేయలేదు కాబట్టి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మేము పోటీ చేస్తాం, జనసేన పోటీ చేస్తుంది కాబట్టి మీరు ఇక్కడ అలయన్స్లో ఉంటే అక్కడ వేరే వాళ్ళ పార్ట్నర్స్తో ఉంటే ఏ విధంగా చూస్తారు మీరు? సో మీరు మాతోనే అక్కడ ఇక్కడ కూడా ఉంటారా, మీరు ఆలోచించి చెప్పండి అని చెప్పి సిపిఐకి సిపిఎంకి చెప్పడం జరిగింది. ఎందుకంటే సిపిఎం ఇక్కడ వేరే వాళ్ళతో అలయన్స్ లో ఉంది, సిపిఐ అయితే విడిగా పోటీ చేసింది. సిపిఎం విడిగా పోటీ చేసింది, సిపిఐ అలయన్స్ ఉంది. సో వాళ్ళు వ్యవహారాలు ఏ విధంగా ఉండబోతున్నది ఆలోచించి చెప్పండి అన్నారు. విల్ హ్యావ్ వన్ మోర్ మీటింగ్ విత్ దెమ్, దెన్ విల్ డిసైడ్ అబౌట్. మేనిఫెస్టోలో మహిళలకి 33% రిజర్వేషన్ అనేది ఇప్పిస్తాం, అది ఎప్పటి నుంచో నడుస్తున్న అంశం, అంటే చట్టసభలో 33% రిజర్వేషన్ రావాలి అనేది. సో జనసేనలో అంటే ఈ ఏదైతే గత ఎలక్షన్స్ నుంచి ఇప్పటి వరకు జనసేన ప్రస్థానం చూసుకుంటే జనసేన నేను అంటూ కూడా ఏ మహిళ కూడా వచ్చి మాట్లాడింది లేదు, అంటే ఇంత పవర్ఫుల్గా సబ్జెక్ట్ ఓరియంటెడ్గా. సో ఇప్పటి వరకు ఎందుకు మహిళలకి అంత మీరు పెద్దపీట వేయలేకపోయారు, అంటే ఎవరు రాలేదా లేకపోతే ఉన్న వాళ్ళని కొంచెం పక్కన పెట్టారా, సడన్ స్టార్ లాగా తీసుకొస్తారా? లేదు, అది ఎవరిని పక్కన పెట్టలేదు. మొన్న మహిళా కమిటీ కూడా డిసైడ్ చేయడం జరిగింది, 30-40 మందిని కూడా కమిటీ చేశారు. అండ్ న్యాచురల్లీ అంటే ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి గివ్ యూ ప్లాట్ఫామ్, ప్లాట్ఫామ్ ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఆ ప్లాట్ఫామ్ లో ఉపయోగించుకుని మాట్లాడాలి అంటే, మీతో మాట్లాడాలి అంటే ఐ షుడ్ డూ మై హోంవర్క్ అండ్ జస్ట్ నాట్ లైక్ దట్ ఐ కమ్ టు మీడియా ఉన్నారు, చాలా 30-40 మంది ఉన్నారు, కొంతమంది ఒక్కొక్కలా మాట్లాడుతూ ఉంటారు. బట్ అంటే తెలుసుకోవాలి, ఒక సిద్ధాంతం కానీ ఒక ఐడియల్ కానీ ఒక ఫైటింగ్ స్పిరిట్ మనలో ఉంటే. ట్రైనింగ్ సెషన్ నడుస్తుందా?
ఉన్నాయి, ట్రైనింగ్ జరిగింది ఆల్రెడీ, కొంతమందికి అనలిస్ట్ ఉన్నారు, స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. అప్రోప్రియేట్ ఇవంతా బయటకు వస్తున్నది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్లమెంటరీ కమిటీ అని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో ఒక 15 కమిటీలు వేశారు, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఒక 10 కమిటీలు వేయడం జరిగింది, 10 పార్లమెంటరీ. మిగతా కూడా ఇప్పుడు నెక్స్ట్ 3-4 డేస్ లో వేయబోతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల అన్ని పార్లమెంటరీ కమిటీలు ఇంచుమించుగా పార్లమెంటరీ కమిటీ వేయబోతున్నారు. ఆ పార్లమెంటరీ కమిటీ వేసిన వాళ్ళది బాధ్యత ఎలక్షన్స్ వరకు ఎలక్షన్స్ నడిపేది. అది కాకుండా సైమిల్టేనియస్ 175 ఎమ్మెల్యే క్యాండిడేట్ని ఆంధ్ర రాష్ట్రంలో అనౌన్స్ చేస్తారు, అక్కడ 25 ఎంపీలని అనౌన్స్ చేస్తారు. 25 ఎంపీలు 175 ఎమ్మెల్యేలతో ఈ పార్లమెంటరీ కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి ప్రయాణించాలి. పవన్ కళ్యాణ్ గారు స్టార్ క్యాంపెయినర్కి మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతారు. ఓకే, రేపు నిజంగా అధికారంలోకి వస్తే మహిళలకి క్యాబినెట్ స్థాయి ర్యాంకులు ఇస్తారా, లేకపోతే ప్రస్తుతం టీఆర్ఎస్ గవర్నమెంట్ అవలంబిస్తున్న అలాంటి ధోరణే ఉంటుంది? అది కేసీఆర్ ఒక్కరికే చెల్లింది, బట్ ఆ విధంగా మేము ప్రయాణించాం. ఈక్వల్ ఆపర్చునిటీ డెఫినెట్లీ ఇన్ సీట్స్. పోటీ చేయాలి కదా, ఫస్ట్ సీట్లు ఇవ్వడంలో ఉంటుంది, దెన్ పోటీ చేసింది గెలిచిన వాళ్ళు కూడా ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉంటుంది. అంటే మహిళలు ఎవరైనా ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నారా, అంత చరిష్మా ఉన్న వాళ్ళు ఎవరైనా ఇప్పటి వరకు? అలానే లేదు, కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ కొన్ని ఏంటంటే ఏమవుతుంది, మనం వీఆర్ అట్ ఎ జంక్చర్, నెక్స్ట్ 20 డేస్ బికమ్ వెరీ క్రూషియల్, లాట్ ఆఫ్ చేంజెస్ విల్ హ్యాపన్ ఇన్ తెలుగు రాష్ట్రాల్లో, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా, అండ్ ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో కూడా. సో న్యాచురలీ లాట్ ఆఫ్ చేంజెస్, అలయన్సెస్, స్విచ్ ఓవర్ హియర్ అండ్ దేర్. నిన్న వైసీపీ నుంచి, అంతకుముందు వైసీపీ నుంచి ఒకళ్ళు వెళ్ళడం జరిగింది, నిన్నేమో తెలుగుదేశం నుంచి ఇద్దరు రావడం జరిగింది. సో వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి గురించి చెప్పడం జరిగింది. సో ఫైనల్గా ఒక కంక్లూజన్ చెప్పమంటే, రాబోయే ఎలక్షన్స్ని ఉద్దేశించి చాలామంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా ఆశ ఉంది పార్టీలో జాయిన్ అవ్వాలి, చేరాలి అని. సో ఇలాంటి అప్లికేషన్ల స్వీకరణ అన్ని నియోజకవర్గాల్లో జరుగుతుందా అది చెప్పి? సెంట్రల్ ఆఫీస్లోనే అప్లికేషన్ కాల్ ఫర్ చేసామండి. సెంట్రల్ ఆఫీస్లో కమిటీ ఉన్నది, స్క్రీనింగ్ కమిటీ ఉంది, దానిపైన పొలిటికల్ యాక్షన్ పొలిటికల్ అఫేర్స్ కమిటీ ఉన్నది, అడ్వైజరీ కమిటీ వేశారు, ఎకనామిక్ అడ్వైజర్ కమిటీ ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని అప్లికేషన్లు తీసుకుంటే దానికి ఎవరైనా రావచ్చు, ఏదైనా చేయొచ్చు, దాన్ని స్క్రూటీ చేసి వన్స్ దే ఫుల్ఫిల్ సర్టెన్ క్రైటీరియాస్ ఓన్లీ దెన్ విల్ టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్, అదర్ వే విల్ సే నో. దెన్ విల్ సే నో టు ఫ్యూ పీపుల్ డైరెక్ట్లీ. మామూలుగా యూజువల్లీ ఇతర పొలిటికల్ పార్టీస్ అంటే నో అని చెప్పరు, బట్ పవన్ కళ్యాణ్ క్లియర్గా చెప్పారు నో అని చెప్పడానికి కూడా ఎందుకు అని కూడా చెప్తా ఉన్నారు. ఓకే, సో అంటే ఆయనతో డైరెక్ట్గా 1-to-1 అయ్యే అవకాశం ఉంటుందా ఈ అప్లికెంట్స్ అందరికి? ఫిల్టర్ అయిన వాళ్ళు నెక్స్ట్ లెవెల్ వాళ్ళకి ఉంది, కలుస్తున్నారు. హెచ్ఆర్ ఇంటర్వ్యూ లాస్ట్ లోనే ఉంటుంది నేచురల్లీ. అండ్ ఇప్పుడు యాక్చువల్లీ యాజ్ ఆఫ్ నౌ హిస్ మీటింగ్ పీపుల్. ఓకే, సో ఎంతమంది అయి ఉండొచ్చు అప్రాక్స్ గా ఇప్పటి వరకు స్క్రూటినీ అయిన వాళ్ళు? ఒక లెవెల్ ఆఫ్ క్యాండిడేట్స్ ని పవన్ కళ్యాణ్ మీట్ అవుతున్నారు, ఇప్పుడు రోజు మీట్ అవుతున్నారు, 10 మంది అవని, 20 మంది అవని, 50 మంది అని కలిసి మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి, మీరు ఏ విధంగా ఉండబోతున్నారు ఏంటి అనేది డైరెక్ట్గా ఆయనతోనే మాట్లాడుతున్నారు. దేర్ ఇస్ నో మిడిల్ మ్యాన్. రైట్, సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు. సో అసలు ఏంటి జనసేన యొక్క ఐడియా ఏంటి, ఐడియాలజీ ఏంటి, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారని ఎంత క్లారిటీతో ఉన్నారు, అంతే క్లారిటీతో ఇంప్లిమెంటేషన్ కూడా జరగాలి అనేది మేము కోరుకుంటున్నాం. నిజంగా శాసించే గ్లాస్ టంబ్లర్ ఇచ్చారు మాకు. సో టంబ్లర్ గురించి మనం అసలు మాట్లాడుకోలేదు, అందుకనే గ్లాస్ టంబ్లర్ ఇచ్చారు మాకు. ట్రాన్స్పరెంట్ గా ఉండి, క్లియర్ గా ఉండండి, అందరికి కనపడుతుంది. అదే విధంగా మా పరిపాలన గానీ మా వ్యవహారం గానీ ఉండబోతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ.